సృష్టించి కాపాడి పరిపాలిస్తున్న మా పరలోక తండ్రి, ఈ ఆరాధనలో సజీవుడైన మా విమోచకుడు వేంచేసి ఉన్నాడని మేము నమ్ముతూ ఉన్నాం. ప్రభువా, ఈ ఆరాధనలో పాల్గొనడానికి, నీ వాక్యాన్ని ఆలకించటానికి, నీ ప్రసన్నతను పొందటానికి మరొక అవకాశము, మరొక సాబత దినము మాకు ప్రసాదించినందుకు మీకు వందనములు. దేవా, నీ సన్నిధిలో నిలచి నిన్ను ఆరాధించి మీ ప్రసన్నతను పొందుకున్న యోగ్యత అర్హత మాకు లేదయ్యా. ఆయనను అయోగ్యులము పాపాత్ములమైనటువంటి మీ బిడ్డలు విశ్వాసముతో భక్తితో నీ సన్నిధికి చేరి ఉండగా ఈ మందస్సము నుండి చల్లిన చూపుతో మీ బిడ్డలను చూడమని ప్రార్థిస్తున్నా ప్రభు. ఎవరెవరైతే వారి ఇంట్లో, గృహాలలో, రూములో, టీవీలో, మొబైల్ ఫోన్లో, ఆన్లైన్లో
ఈ ఆరాధనలో పాల్గొంటున్నారు వారి మీ దివ్య ప్రసన్నత పొందుదునగాక. దేవా, మా శరీర మనస్సు ఆత్మలను మీ పాదాల చెంత ఉంచుతున్నాం ప్రభువా. మాతో మాట్లాడండి, మీ పరిశుద్ధాత్మకు అనుగ్రహించి మా బుద్ధికి వికాసము కలిగించమని ప్రార్థిస్తున్నాం. మా హృదయ అంధకారమును తొలగించమని ప్రార్థిస్తున్నాం. ఆత్మయు జీవమయ్యున్న నీ వాక్కు దేవా ఆలకించటానికి, వాక్యములో ఉన్న లోతైన మర్మాలను తెలుసుకోవటానికి మా బుద్ధి మా జ్ఞానం సరిపోదు గనుక మీ దైవ జ్ఞానం మాకు దయచేయండి. సకల దూతలారా, పునీతులారా, హత సాక్షులారా, మా కొరకే విజ్ఞాపన ప్రార్థన చేయమని వేడుకుంటున్నాం. అమ్మా మరియ తల్లి, మీ కుమారుని యొక్క వాక్కు మేము తెలుసుకున్నలాగున మాతో పాటు ఉండి మా కొరకే మధ్యస్థ ప్రార్థన చేయమని వేడుకుంటున్నాం. దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. నీ గర్భాబలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికు మాత పాపాత్మైనను మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. Praise the Lord. Hallelujah. 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 ప్రేమైన సహోదరి సహోదరులారా, మరొక సావత దినము దేవుడు మనకు ప్రసాదించి ఉన్నారు. మీ అంతరిని కూడా ఎంతో ప్రేమతో సంతోషముతో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడానికి ఆహ్వానిస్తున్నాం. ఏ హార్టీ వెల్కమ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. ప్రిబిడ్లారా, శుక్రవారం నుండి మనము ముఖ్యమైన ఒక అంశాన్ని ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. శుక్రవారము మొదటి భాగం మనం ధ్యానించుకున్నాం. శనివారము నిన్న రెండో భాగాన్ని మనం ధ్యానించుకున్నాం. ఈరోజు ఆదివారము మూడో భాగము చివరి భాగం మనం ధ్యానిస్తూ ఉన్నాం. మీలో ఎవరైతే మొదటి భాగము రెండో భాగం మీరు వినలేరో, మీరు దయచేసి ఆన్లైన్లో ఈ రెండు టాక్స్ మీరు వినండి. అది వింటేనే ఈ లాస్ట్ ఎపిసోడ్, ఈ ముగింపు ఎపిసోడ్లో నేను ఏం మాట్లాడుతున్నానో అప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ ఆదివారము ఈ ఒక్క ఎపిసోడ్ మాత్రం మీరు వింటే నేను ఏం చెప్పుకుంటూ వచ్చానో దాని అందరి అర్థం ఏమిటో మీరు అర్థం చేసుకోలేరు. అందువలన ప్లీజ్ లిసన్ టు ఎపిసోడ్ నెంబర్ 1, ఎపిసోడ్ నెంబర్ 2. దీనికి ముందుగా అంశం ఏంటంటే, డ్రింకింగ్ ఆల్కహాల్ ఈజ్ ఈవల్. Consumption of liquor is sin. మందు తాగటం తప్పని, అదొక పాపమని, అదొక శారీరక కార్యమని గత రెండు రోజులుగా ధ్యానించి వస్తాం. ఈరోజు చివరి రోజు. ఈనాడు మన ధ్యానాంశం ఏంటంటే, ప్రియబిళ్ళారా, మనము ఈ వ్యసనము నుండి ఎలా బయటపడతాం? మందు తాగే అలవాటు ఉంటే అలాంటి వాళ్ళని మనం ఎలా బయటికి నడిపిస్తాం? పరిశుద్ధ గ్రంథము మనకు ఎలాంటి పరిష్కారం ఇస్తూ ఉంది? ఈ వాక్కు చదువుతో మీరు ఆలకించండి. అలాగే మందులు, మత్తు మందులు, ఆల్కహాల్ వలన నాశనమయ్యే కుటుంబాలకి, ఇటువంటి అలవాటు ఉన్న వాళ్ళకి మీరు ఈ వీడియోని మీరు పంపించండి. మీ చిన్న చిర సహాయం వలన ఒక కుటుంబమైన బాగుపడితే, ఒక వ్యక్తి అయినా ఈ తాగుడు వ్యసనం నుంచి విడుదల పొందుకుంటే, ప్రియులారా, దేవుని సువార్తలో భాగస్థులుగా మీరు కూడా మారతారు.
Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ సుపరిచితమైనటువంటి ఒక అంశము ఆదిగాండం 1వ అధ్యాయం మనం 26 27 వచనాలు మనం చూస్తూ ఉన్నాం. అదేంటంటే దేవుడు మనిషిని సృష్టించి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని చెప్పి దేవుడు స్త్రీని సృష్టించి నరునికి తోడుగా ఇచ్చాడు. ప్రియులారా, ఈ సంఘటనలో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే దేవుడు మనిషిని తన పోలికలో సృష్టించాడు అని వాక్యం పలుకుతుంది. పోలికలో సృష్టించటం మాత్రం కాదండి, దేవుడు మనిషిని 28వ వచనములో స్త్రీ పురుషులుగా భార్యభర్తలుగా దంపతులుగా వారిని దీవించి సంతాన ఉత్పత్తి కలిగి దేవుడు సృష్టించిన భూప్రపంచాన్ని ఆధీనములో ఉంచుకుని దేవునికి సాక్షిగా జీవించటానికి దేవుడు మనిషిని సృష్టించాడు. మనకు తెలుసు ఈ దేవుని పోలిక అంటే, ప్రియబిళ్ళారా, అది కేవలం శారీరకమైనటువంటి ఒక రూపము కాదు, ఒక షేప్ కాదు, కానీ అది ఆంతరికమైనటువంటి దేవుని ప్రేమ సారూప్యము, దేవుని ప్రేమ సంకల్పము కలిగి ఉండటం. అందువలన ఆయన ఏర్పరచిన కుటుంబ వ్యవస్థ ఆది నుండి ఈ రోజు వరకు కూడా ప్రపంచములో ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా, ఏ జాతి అయినా, ఏ మతమైనా, ఏ కులమైనా కుటుంబ వ్యవస్థ, సంసార జీవితము, మనము ఎక్కడికి వెళ్ళినా మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ దేవుని యొక్క సంకల్పం, ప్రియులారా, నెరవేరాలి, జరగాలి. అందుకే రోమన్ కత్తోలిక చర్చిలో ఆర్సీఎం సంఘములో జ్ఞాన వివాహము ఆశీర్వదించే ముందు పెళ్లి కాబోయే ముందు యువతి యువకులతో, అనగా ఈ అబ్బాయితో అమ్మాయితో గురువులు 3 ప్రశ్నలు వేస్తారు. ఒక ప్రశ్న ఏంటంటే ఎటువంటి నిర్బంధము లేకుండా ఇష్టపూర్తిగా పెళ్లి ఆడటానికి, వివాహం చేసుకోవటానికి నువ్వు వచ్చి ఉన్నావా, స్వేచ్ఛ ప్రకారం వచ్చి ఉన్నావా, ఇష్టపూర్తిగా వచ్చావా, హ్యాపీగా వచ్చావా అని గురువులు మొదటి ప్రశ్న అడుగుతాడు. వచ్చి ఉన్నాను స్వామి, వచ్చి ఉన్నాను అని ఇద్దరు దానికి సమాధానం చెప్తారు. అప్పుడు గురువులు 2వ ప్రశ్న అడుగుతారు, ఈ స్త్రీని లేదా ఈ పురుషుని భార్యగా లేదా భర్తగా స్వీకరించటానికి, ప్రేమించటానికి, అంగీకరించటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆ 2వ ప్రశ్న. దేవుణ్ణి సాక్షిగా నిలబెట్టి, కత్తోలిక స్త్రీ సభను సాక్షిగా నిలబెట్టి, యేసుక్రీస్తు ప్రతినిధి అయినటువంటి గురువులను ప్రతినిధిగా సాక్షిగా నిలబెట్టి, తల్లిదండ్రులను సాక్షిగా నిలబెట్టి, ఆహ్వానించబడిన బంధుమిత్రులను సాక్షిగా నిలబెట్టే ఈ ప్రశ్న అడుగుతారు. దానికి వచ్చి ఉన్నాము, వచ్చి ఉన్నాను అని సమాధానం చెప్తారు. అప్పుడు చివరిగా 3వ ప్రశ్న, ఇక్కడ నా ముఖ్యమైన అంశం అదే, అదేంటంటే దేవుడు
మీకు ఇచ్చు సంతానమును. గమనించండి, దేవుడు మీకు ఇచ్చే సంతానం మీ పిల్లలని. దేవుని నియమములకు కత్తోలిక స్త్రీ సభ కట్టడాలకు నువ్వు అనుకూలంగా వారిని క్రమశిక్షణలో పెంచటానికి సిద్ధంగా ఉన్నావా? ఇది మూడో ప్రశ్న. దేవుని నియమం ఏంటంటే ప్రియపిల్లారా, 10 ఆజ్ఞలే దేవుని నియమాలు, అది మనందరికీ బాగా తెలుసు. రెండవదిగా కత్తోలిక స్త్రీ సభ కట్టడాలు ఉన్నాయి, కత్తోలిక స్త్రీ సభ విశ్వాస సంహిత ఉంటుంది. ఈ రెండింటికి అనుకూలంగా నువ్వు నీ పిల్లలని నీ సంతానమును పెంచటానికి సిద్ధంగా ఉన్నావా? ఇది మూడో ప్రశ్న. ఈ ప్రశ్నకి కూడా సిద్ధంగా ఉన్నాను సిద్ధంగా ఉన్నాను అని చెప్తేనే గురువులు వివాహము ఆశీర్వదించే కర్మము ప్రారంభిస్తారు. ఈ వాక్యం అంటున్న మీరు ఒక్కొక్కరు బిడ్డలారా, సంవత్సరాల క్రితం దేవాలయములో మీకు వివాహం జరిగినటువంటి ఆ రోజు ఒకసారి గుర్తుంచుకోండి. ఈ మూడు మాటలు మీరు దేవునికి ఇచ్చారా లేదా, ఈ మూడు మాటలు దేవుని సాక్షిగా నిలబెట్టి మీరు చెప్పారా లేదా అని ఒకసారి గుర్తుంచుకోండి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. వాక్యం పలుకుతుంది గాడ్లీ ఆఫ్స్ప్రింగ్ అనే వాక్యంలో ఉంటుంది ఇంగ్లీష్ లో. అంటే దేవుని బిడ్డలు, దేవుని సంతానమును. నీ సంతానం కాదు, నీ పిల్లలు కాదు, నీ సంతానం కాదు, గాడ్లీ ఆఫ్స్ప్రింగ్, దేవుని సంతానం, దేవుని పిల్లలకి ఆయన ఆజ్ఞానుసారంగా పెంచటానికి సిద్ధంగా ఉన్నావా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, దేవవర ప్రసాదము చేత ప్రియులారా, దేవుని చిత్తానుసారంగా ఆయన ప్రణాళిక ప్రకారము త్రిత్వక దేవుని సాక్షిగా నిలబెట్టి మాట ఇచ్చి మీరు ప్రారంభించిన మీ కుటుంబ జీవితం, మీ సంసార జీవితం ఎన్నెన్నో కలలతో, ఎన్నెన్నో ఆశలతో, వందల కోరికలతో మీరు ప్రారంభించారు. ఈరోజు ఒక్కసారి మీరు వెనక తిరిగి చూస్తే బిడ్డలారా, మీ ఎన్ని కలలు నెరవేరాయి, మీ ఎన్ని ఆశలు ఫలించాయి, మీ ఎన్ని కోరికలు సాక్షాత్కారము జరిగింది. ఒకసారి ఆలోచిస్తే మీకు తెలుసు ఇప్పుడు మీ కుటుంబ పరిస్థితి ఏమిటో. దేవుని ప్రణాళిక అయిన కుటుంబ జీవితాన్ని, దేవుని పద్ధతి అయినటువంటి సంసార జీవితాన్ని, టక్కర చెత్తల పనులతో సైతాను ఎలా ఏదేం తోటలో ప్రవేశించి ఆదాము ఏవమ్మల కుటుంబ జీవితానికి ప్రవేశించి ఎలా వారు దేవుని మాటను ఉల్లంఘించేలాగున చేశారో, వారు ఎలా పాపం కట్టుకున్నారో, ఎలా దేవుని శిక్ష గురి అయ్యారో, అలాగే 24వ వచనంలో ఆదిగంట 3వ అధ్యాయంలో ఎలా దేవుడు వారిని ఏదేం తోట నుంచి బయటకు తరిమేశారో మనం చక్కగా ఎన్నోసార్లు మీరు చదివి ఉండవచ్చు, విని ఉండవచ్చు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ రోజులలో చాలా దేవుని బిడ్డల పవిత్రమైన కుటుంబ జీవితానికి ఒక సైతాన్ ప్రభావంగా ఏది పనిచేస్తూ ఉంటే మధ్య ఆసక్తి పనిచేస్తూ ఉంటుంది.
మందుల ఆసక్తి పనిచేస్తూ ఉంటుంది, తాగుడు వ్యసనం పనిచేస్తూ ఉంటుంది. ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి, ఎంతోమంది భార్యాభర్తలు వీడిపోయారు, ఎంతోమంది భర్త తాగి తాగి రకరకాల అనారోగ్యవస్థకు గురి అయి చచ్చిపోయి వితంతువులు విధవలుగా మెరిగిపోయే వాళ్ళు ఉన్నారు. దంపతులు వీడిపోతే అనాథలుగా మారిపోయి పిల్లలు ఎంతోమంది ఉన్నారు. కొడుకు తాగుతున్నాడని, అల్లుడు తాగుతున్నాడని కన్నీటితో ఏడుస్తున్నటువంటి తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. ఒక విషయం చెప్పన్న ప్రియపట్లారా, భారతదేశం అంతా జరుగుతున్నటువంటి మందుల వ్యాపారంలో, మందుల బిజినెస్లో 50% ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుందంటే కేవలము ఈ సదర్న్ 5 స్టేట్ నుంచి వస్తూ ఉన్నాయి, అనగా తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ. ఈ 5 రాష్ట్రాలలో భారతదేశం అంతా జరుగుతున్న మందుల వ్యాపారములో, బిజినెస్లో ప్రియులారా 50% ఇన్కమ్ కేవలం ఈ 5 రాష్ట్రాల నుంచి మాత్రం వస్తూ ఉన్నాయి. ఒకసారి ఆలోచించుకోండి, మన ఈ దక్షిణ 5 రాష్ట్రాల పరిస్థితి ఏంటి. అందుకే నేను శుక్రవారం, శనివారం ప్రియుల 2 రోజులుగా చక్కగా దీని ప్రభావాన్ని గురించి చెప్పుకుంటూ వచ్చాను. ఈరోజు ప్రియపడ్డారా, దీని నుంచి బయటపడాలంటే నేను మీకు 5 మార్గాలు చెప్తా, 5 అంశాలు. మీ ఇంట్లో ఎవరైనా మందు తాగే వాళ్ళు ఉంటే ప్రియపడ్డారా, ఈ 5 అంశాలు వారికి వినిపించండి. ఒకవేళ నువ్వే మందు తాగే వ్యసనములు ఉంటే నేను చెప్పబోయే 5 అంశాలు సదుత్తో వినండి. మీరు ఏ స్థితిలో ఉన్నారో, ఏ పరిస్థితిలో ఉన్నారో, మీకు ఎక్కడి నుంచి విడుదల కావాలో ఒకసారి ఆలోచించుకోండి. ఈ మందు అనే సైతాను, ఈ మందు అనే పాము, ఈ మందు అనే దుష్టాత్మ, ప్రియులారా, దేవుడు నీకు ఇచ్చిన పవిత్రమైన సంసార జీవితాన్ని, దేవుడు నీకు ఇచ్చిన పవిత్రమైనటువంటి నీ కుటుంబ జీవితాన్ని పాడు చేయటానికి అవకాశం ఇవ్వవద్దు. ఎందుకంటే చక్కగా వాక్యం పలుకుతుంది, యోహాను 10:10లో దొంగవాడు అనగా అక్కడ యేసుక్రీస్తు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడంటే అది సైతాను గురించి. దొంగిలించటానికి, హత్య చేయటానికి, నాశనం చేయటానికి మాత్రమే వచ్చును అని వాక్యం పలుకుతూ ఉండే ప్రియపడ్డారా, ఈ సైతాను అనగా మందు అనే సైతాను, ఆల్కహాల్ అనే సైతాన్, ప్రియులారా, నీ ఇంట్లో ప్రవేశిస్తే మీ ఇంటికి సర్వనాశనమే. అందుకే ప్రియులారా, జాగ్రత్తగా మీరు ఈ విషయాన్ని వినండి. నంబర్ వన్, మీ ఇంట్లో మందుల సీసాలు ఉంటే, మీ ఇంట్లో మీ స్నేహితులతో కలిసి కూర్చుని మందు తాగే అలవాటు మీ ఇంట్లో ఉంటే, ఆదిత్య మర్యాదలాగా ఇంట్లో వచ్చే అతిథులకి, గెస్టులకి మందు పోసే అలవాటు మీకుంటే, మీ ఇంట్లో కొంతమంది ప్రియులారా ఇంటి పై గదిలో, మొదటి అంతస్తులో కానీ 2వ అంతస్తులో కానీ కొంతమంది బార్లు పెట్టుకుంటారు, అటువంటి బారు మీ ఇంటి పైన ఉంటే, కొంతమంది ఇంట్లో షాకేసులో పెట్టేది ప్రియులారా మందుల సీసాలే, ఎక్స్పోజిషన్, ఎక్సిబిషన్, ఇటువంటి మందుల సీసాలు మీ షాకేసులో ఉంటే, బారు మీ ఇంటి పైన ఉంటే, మందుల సీసాలు మీ బెడ్రూమ్లో ఉంటే, ఎక్కడైనా దాచిపెట్టి ఉంటే ప్రియులారా, నువ్వు మొదటగా చేయాల్సిన విషయం ఏంటంటే మీ ఇంటి నుంచి మందుల సీసాలు మీరు తీసివేయండి. ఒక్క మందు సీసా కూడా, ఒక్క బాటిల్ కూడా, ఒక్క లిక్కర్ బాటిల్ కానీ, ఒక ఆల్కహాల్ బాటిల్ కానీ, ఒక చుక్క మందు కూడా ప్రియులారా
నీ ఇంట్లో పడనీయకుండా ఉండనీయకుండా మొదటిగా మీ ఇల్లు మీరు పూర్తిగా మీరు శుభ్రం చేయాలి. ఎందుకు ఇల్లు క్లీన్ చేయాలంటే ప్రియపిల్లారా, గమనించండి, ఒక రోమన్ కత్తోలిక్ బిడ్డ కుటుంబములో లేదా ఒక క్రైస్తవుని ఇంట్లో గృహప్రవేశం జరిగినప్పుడు ఏం చేస్తారండి, మీరు ఒక గురువుని ఇంటికి ఆహ్వానిస్తారు కదా అండి. లేదా మీరు క్రైస్తవుడైతే ఒక పాస్టర్ని కానీ దేవుని సేవకుని నీవు ఇంటికి ఆహ్వానిస్తావు. ఆర్సీఎం చర్చ్లో అయితే పరిపడారు ఇంట్లో ఫస్ట్ ఒక గురువు వచ్చి అక్కడ పరిశుద్ధ బలి పూజ అర్పిస్తాడు. అనగా యేసుక్రీస్తు మానవుల పాప పరిహారార్థమై శాప పరిహారార్థమై సైతాన్ బంధకాల విడుదల పరిహారార్థమై ఆయన కలవరి శిలువలో అర్పించిన ఆ యాగబలిని స్మరించుకుంటూ కొత్తగా నిర్మించినటువంటి నీ ఇంట్లో పరిశుద్ధ బలి పూజ గురువులు అర్పిస్తారు. ఆ పరిశుద్ధ బలి పూజ సమర్పణ వలన తర్వాత మీ ఇల్లు ఆశీర్వదించినప్పుడు పరిపడారా ఏం జరుగుతుంది, మీ ఇంటిని ఒక దేవుని ఆలయముగా మార్చేస్తూ ఉన్నాం. నేను 2 వారాల క్రితం ఒక వాక్యంలో ఒక టాక్లో ఒక అంశం చెప్పాను, మనకి 3 దివ్యప్రసాద మందస్సాలు ఉన్నాయి, మనకు 3 దేవుని యొక్క ఆలయాలు ఉన్నాయి. గుర్తుంచుకోండి, 1 పరిపడారా మందస్సం ఎక్కడంటే గుడిలో చర్చిలో ఉన్నటువంటి దివ్యప్రసాద పెట్టే ద టబర్నకిల్ మొదటి మందస్సం, మొదటి దేవుని మందిరం. 2వది మనకు తెలుసు ప్రియపడలారా, ఆ మందస్సాన్ని ఆ దివ్యప్రసాద పెట్టెను ఆ టబర్నకిల్ని మనము ఆశీర్వదించిన దేవుని కోసం కేటాయించిన పవిత్రపరచబడినటువంటి ఒక దేవుని ఆలయములు మనం ప్రతిష్ఠిస్తాం. ఆ చర్చ్ అది ప్రియపడలారా గమనించండి, పవిత్రమైనటువంటి మొదటి దేవుని యొక్క మందిరం, మొదటి దేవుని యొక్క మందస్సం, దేవుని యొక్క ఆలయం. ఇది 1 గుర్తుంచుకో. 2వ దేవుని మందిరం ఏదంటే ప్రియపిల్లారా, దేవుని యొక్క మందస్సం ఎవరంటే ప్రియపిల్లారా, జ్ఞానస్నానం ద్వారా తండ్రి కుమార పవిత్రాత్మ దేవుని నామం పేరిట ఆశీర్వదించబడిన ముద్రించబడిన, అలాగే బేసిక్ 3 సాక్రమెంట్స్ అనగా ప్రియపిల్లారా జ్ఞానస్నానం మొదటిది, భద్రమనభ్యాంగ 2వది, దివ్యప్రసాదం 3వది. ఈ 3 బేసిక్ సాక్రమెంట్స్ తీసుకున్నటువంటి నీ శరీరం దేవుని పరిశుద్ధాత్మక ఆలయమే, అది 2వ దివ్యప్రసాద మందస్సం. ఎందుకు ప్రతి ఆదివారం కనీసం లేదా ప్రతిరోజు బిడ్డలారా నీవు యేసుక్రీస్తు శరీరాన్ని రక్తాన్ని భక్తితోను విశ్వాసపుతో స్వీకరిస్తూ ఉన్నావు కాబట్టి నీ హృదయంలో నివసించి ఒక యేసుక్రీస్తు ప్రసన్నత నీవు మోసుకుంటున్నావు కాబట్టి నీవు దేవుని యొక్క 2వ మందస్సమే. యు ఆర్ ద టబర్నకిల్, యు ఆర్ ద టెంపుల్, పరిశుద్ధాత్మకు ఆలయం అని వాక్యం పలుకుతుంది. 3వ మందస్సం ఏంటంటే ప్రియపిల్లారా, 3వ దేవుని ఆలయం ఏంటంటే నీవు నివసిస్తున్న మీ ఇల్లే. దివ్యప్రసాదం స్వీకరిస్తున్న నువ్వు జ్ఞానస్నానం వలన కానీ భద్ర అభ్యంగం వలన కానీ సప్రసాదం వలన కానీ పవిత్రపరచబడినటువంటి నీ శరీరానికి ప్రియపిల్లారా ఇంకొక మందస్సం ఉంటుంది, అదే మీ ఇల్లు. ఆ ఇల్లు పరిశుద్ధముగా ఉండవలసినదే, యోగ్యత కలిగి ఉండవలసినదే, దేవునికి తగినటువంటి ఆలయముగా ఉండవలసినదే. అది ఎందుకు కావాలి అంటే, ఆ పవిత్రత ఎందుకు కావాలంటే, ఆ యోగ్యత ఎందుకు కావాలంటే ప్రియపిల్లారా మనం వాక్యం ఇందామా. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు తన 12 శిష్యులను గ్రామ గ్రామానికి పల్లె పట్టణానికి పంపించినప్పుడు వారికి ఇచ్చిన ఒక మాట ఉంది ప్రియపిల్లారా. ఒక ఇంట్లో ఒక దేవుని సేవకుడు అడుగు పెడితే, ఒక ఇంట్లో ఒక ఆశీర్వాదము జరిగితే, ఒక ఇంట్లో ప్రార్థన జరిగితే ప్రియపిల్లారా ఆ ఇంట్లో ఆ దేవుని ప్రసన్నత ఉండిపోవాలంటే, ఆ దేవుని శాంతి సమాధానం ఆ ఇంట్లో ఉండిపోవాలంటే ఏం జరగాలంటే ఆ ఇంటికి యోగ్యత కలిగి ఉండాలి. ఈ వాక్యం విందామా, 11, 12, 13 వచనాలు. ఏ పట్టణమును కానీ ఏ పల్లెను కానీ మీరు ప్రవేశించినప్పుడు అందు యోగ్యుడుగు వాణిని వెదుక్కొనిడి, అచ్చట నుండి వెడలిపోవు వరకు వాణి ఇంటనే ఉండు.
మీరొకని ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు ఆ ఇంటిని దీవింపుడు ఆ ఇంటి వారు యోగ్యులైన మీ దీవెనలను పొందుదురు లేదేని మీ దీవెనలు మిమ్ము తిరిగి చేరును. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియులారా ఆ ఇల్లు గాని ఆ ఇంటి వారు గాని యోగ్యత కలిగి ఉంటే ఈ మాట చాలా సభయోగ్య వినండి. ఆ ఇంటి వారు గాని ఆ ఇల్లు గాని యోగ్యత కలిగి ఉంటే నీ దీవెనలు నీ ఆశీర్వాదము నీ శాంతి వారికి చెందును. లేనిచో నీ ఆశీర్వాదము తిరిగి నీకే చెందును అనే వాక్యం పలుకుతుంది. దేవుని కృప గ్రేస్ ఆటోమేటికల్లీ కొనుక్కునేది కాదు ప్రియబడలారా. దాని కోసం మనం కష్టపడాలి, దానికి యోగ్యత కలిగి ఉండాలి, అర్హత కలిగి ఉండాలి. దాని కోసం ఆ కుటుంబ సభ్యులు ఇంటి వారు శ్రమపడాలి. ఎందుకు ఇంటి నుంచి బారు తీసివేయాలంటే, ఎందుకు ఇంటి నుంచి షాకేసులో ఉన్న మందుల సీసాల బోటల్ తీసివేయాలంటే, ఎందుకు ఇంట్లో ఒక చుక్క మందు కూడా పడనీయకుండా ఆ ఇంటిలో పరిశుద్ధ బలిపూజ అర్పించినప్పుడు వచ్చినటువంటి ఆశీర్వాదము, ఆ ఇల్లు ఆశీర్వదించినప్పుడు కలిగిన ఆశీర్వాదము, ఆ ఇంట్లో దేవుని ఫోటోలు కానీ ప్రియులారా క్రూసిఫిక్స్ కానీ సిలువ కానీ ఆ ఇంట్లో ప్రతిష్ఠించి ఆశీర్వదించినప్పుడు మీకు వచ్చిన మీ ఇంటికి కలిగిన దేవుడు ప్రసాదించిన ఆశీర్వాదం పోగొట్టకుండా ఉండాలంటే, అది మీ ఇంట్లో ఉన్నవారు పొందుకోవాలంటే, అనుభవించాలంటే ప్రియబడ్డారా ఆ ఇంటికి పవిత్రత ఉండాలి. ఒకవైపు పాపము సైతానికి హేతు అయినటువంటి మందు అన్ని రకాల చెడు వ్యసనాలు కలిగి ఉండటం, మరొక వైపు ఆ ఇంట్లో ప్రార్థనలు దేవుని ఆశీర్వాదాలు పూజలు ప్రియులారా ఇవి రెండు కలిసిపోవు. ఎందుకంటే చక్కగా మనకు యాకోబు రాసిన పత్రికలో 3:10-12 చదివితే ప్రియులారా గమనించండి, కొన్ని ఆపోజిట్స్ ఉన్నాయి, అది కలిసి ఉండవు. ఒకటి ప్రియులారా అంతకారము వెలుగు రెండు ఒక దగ్గర కలిసి మీరు పెట్టలేరు. రెండవది నిప్పు నీళ్లు రెండు మీరు కలిసి కలిపి ఒక దగ్గర పెట్టలేరు. మూడు బిడ్డలారా పాపము పుణ్యము ఇది రెండు కలిపిని ఒక ఇంట్లో ఉంచలేవు, అది నీకు సాధ్యం కాదు. ఎందుకు? దీనికి రెండింటికి విపరీతమైనటువంటి స్వభావం ఉంది కాబట్టి. ఒకసారి విందామా యాకోబు రాసిన పత్రిక 3:10-12 విందాం బిడ్డలారా. ఆశీర్వచనమును శాపవచనమును ఒకే నోటి నుండి ఉద్భవించుటయా? ప్రియులారా గమనించండి, శాపవచనములు ఆశీర్వాద వచనములు ఒకే నోటి నుంచి వస్తాయా? నంబర్ 1. నంబర్ 2, సోదరులారా ఇట్లు జరగరాదు. ఒకే నీటి బుగ్గలో నుండి మంచి నీరును ఉప్పు నీరును ఊరునా? ఒకే నీటి బుగ్గ నుండి మంచి నీళ్లు ఉప్పు నీళ్లు రెండు వస్తాయా? 3వ ప్రశ్న, సోదరులారా అంజూరపు చెట్టుకు ఒలీవలు ద్రాక్ష తీగకు అంజూరములు కాయునా? ప్రియులారా ఈ 3 ప్రశ్నలు బైబిల్ అడుగుతూ ఉంటుంది. ఇంకా ముందుకు విందామా. అట్లే ఉప్పు నీటి బుగ్గ నుండి మంచి నీరు ఊరదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియులారా ఒకే ఇంట్లో మందుల బిజినెస్, మందు వ్యాపారము, మందు తాగట్టాలు, దానికి సంబంధమైనటువంటి ఇతర పాపాలు చేస్తూ మూట కట్టి, అదే ఇంట్లో ప్రార్థనలు దేవుని ఆశీర్వాదము, ఇంట్లో శాంతి కావాలని, సమాధానం కావాలని, మంచి నిద్ర కావాలని, దేవుని ప్రసన్నత కావాలని కోరుకుంటే ఇవి రెండు కలిసిపోవు. ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా మీ ఇంటికి యజమాని దేవుడైతే ఆ ఇల్లు పరిశుద్ధంగా ఉండాలి. మీ ఇంట్లో దేవుని ప్రసన్నత కావాలంటే ప్రభు అన్నాడు, ఐ ఆమ్ హోలీ దేర్ఫర్ యూ షాల్ బి హోలీ. నీవు నీ కుటుంబము, నీవు నీ ఇల్లు, నీవు నీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రియులారా పరిశుద్ధత కలిగి ఉండాలి. విందామా 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ప్రియులారా 14:15-16 మన 3 వచనాలు వింటే అక్కడ ఎంత చక్కగా పేతురు రాసిన లేఖలో
చక్కగా ఈ అంశం మనకు తెలియజేస్తూ ఉన్నాడు. పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఇంటిని మనం మెయింటైన్ చేసుకోవాలి. విందామా. దేవునకు విధేయులై ఉండుడు. మీరు అజ్ఞా దశలో ఉన్నప్పుడు మీకు కొన్ని కోరికలు ఉండడివి కదా, ఆ కోరికలకు బానిసలు కాకుండుడు. మిమ్ము పిలిచిన దేవుడు పవిత్రుడు, కనుక మీ ప్రవర్తన యందు మీరును పవిత్రులై ఉండుడు. నేను పవిత్రుడను, కనుక మీరును పవిత్రులై ఉండుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, ఆ పవిత్రత మీ ఇంట్లో కావాలి, ఆ పవిత్రత మీ కుటుంబములో ఉండాలి, ఆ పరిశుద్ధత ఆ నిర్మలత్వము మీ ఇంట్లో ఉన్న ప్రతి కుటుంబ సభ్యుల జీవితములో కావాలి. అది ఉంటే మాత్రమే ప్రియపడ్డారా, నీ ఇల్లు దేవునికి అంకితం చేయబడిన, మీ ఇల్లు యోగ్యత కలిగిన, దేవుని ప్రసన్నత పొందుక కలిగే ఒక స్థలంగా, మంచమకి పడుకుండే ప్రశాంత నిద్ర కలిగే ఒక స్థలముగా, శాంతి సమాధానంతో కూడినటువంటి ఒక కుటుంబముగా అది మారుతూ ఉంది. దేవునికి అంకితం చేయి. ఒకవేళ అవసరమైతే ప్రియపడ్డారా, ఈ కరోనా కాలం అంతా అయిన తర్వాత ఒక విచారణ గురువును కానీ ఎవరో ఒక ఫాదర్ను కానీ మీ ఇంటికి పిలిపించి మీ ఇంటిని ఒక్కసారి బ్లెస్ చేయండి, ఇంకొకసారి ఆ బారు తీసేసి ఇల్లు బ్లెస్ చేయండి, మందుల సీసాలు తీసేసి ఇంటిని బ్లెస్ చేయండి, ఆ ఇంటిని దేవునికి అంకితం చేయండి. యేసు క్రీస్తు పరిశుద్ధ హృదయానికి కానీ తల్లి మరియు విమల హృదయానికి కానీ మీ ఇంటిని అంకితం చేయండి బిడ్డలారా. అప్పుడు ఆ ఇండ్లు యోగ్యత కలిగి ఉన్నప్పుడు, ఆ కుటుంబ సభ్యులు యోగ్యత కలిగి ఉన్నప్పుడు దేవుని ప్రసన్నత, శాంతి, సమాధానం, సంతోషం మీ ఇంటికి వస్తూ ఉంటుంది. మొట్టమొదటిగా నీవు బాగుపడాలని కోరుకుంటే, నీ భార్యతో భర్తతో సుఖపడాలి, సంతోషంగా జీవించాలి అని అనుకుంటే, మీ పిల్లలు మంచి మార్గములో తల్లిదండ్రులకు విధేయులుగా జీవించాలని ఆశపడుతూ ఉంటే, ప్రియపిల్లారా, ఇది నీవు ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే తల్లిదండ్రుల బాధ్యత బిడ్డలారా, పిల్లలకి మంచి సుమాతృకనిచ్చి వారిని క్రమశిక్షణలో దేవుని ప్రేమలో దేవుని భక్తిలో పెంచవలసిన బాధ్యత ఒక తల్లికి ఒక తండ్రికి ఉంది. నేను స్టార్టింగ్లో అన్నాను కదా, వివాహం జరిగే ముందు గురువులు అడిగే మూడో ప్రశ్న ఇదే. నీకు దేవుడిచ్చే సంతానమును మీ పిల్లలని దేవుని నియమాలను సీసభ కట్టడాలను అనుకూలంగా పెంచటానికి సిద్ధంగానే ఉన్నావా అని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకి సమాధానం ఇవ్వాలి. చాలామంది తల్లిదండ్రులు వచ్చి చెప్తారే, పిల్లలు మాట ఏంటలేదు, పిల్లలు ప్రేరకు రావటం లేదు, పిల్లలు గుడికి వెళ్ళటం లేదు, పిల్లలకి దైవభక్తి లేదు. ప్రియులారా, పిల్లలకి ఎక్కడి నుంచి దైవభక్తి వస్తుంది? మీ పిల్లలు పక్కండి వాడు ఇంట్లో పుట్టేవాడు కాదు. మీ పిల్లలు ప్రియులారా ఇంకెవరో ఒక స్త్రీకి పుట్టేవాళ్ళు కాదు, మీ పిల్లలు మీ భార్య కడుపులో పుట్టింది, నీ పిల్లలు నీకు పుట్టారు. వారిని 9 నెలల గర్భములో మోసేది నీ భార్య. బాధ్యత కలిగిన తండ్రిని అయి ఉంటే ఆ పిల్లల్ని ప్రియపిల్లారా క్రమశిక్షణలో దేవుని ప్రేమలో దేవుని భక్తిలో నీవు పెంచినట్లయితే మీ పిల్లలు మీకు తప్పకుండా విధేయత కలిగి ఉంటారు. అందుకే వాక్యం పలుకుతున్న ప్రియులారా, పిల్లలని ఎలా పెంచాలి, ఇంట్లో ఎలాంటి సుమాతృగా మనం ఇవ్వాలి, ఎలా వారిని దేవుని క్రమశిక్షణలో పెంచాలి, ఎలా వారిని ప్రేమించాలి, ఎలా యోగ్యత కలిగిన బిడ్డలుగా ఉండాలి, బాధ్యత కలిగిన తండ్రిగా, బాధ్యత కలిగిన తల్లిగా. బిడ్డలారా చదువుతాం, అప్పుడు ఇంత పౌలు గారు ఎఫెసీయుల రాసిన పత్రిక 6:3-4 ఒకసారి మనం వింటే అక్కడ చక్కగా వాక్యం పలుకుతూ ఉంటుంది. నీవు నీ పిల్లలని ప్రియులారా మందల సీసాలు చూపించి కాదు పెంచాల్సింది, బార్లు చూపించి కాదు పెంచాల్సింది, మందు దాగి మందు పోసి కాదు మీళ్ళల్ని పెంచాల్సింది, మత్తక్కి ప్రియులారా బూదులు మాట్లాడి కొట్టుకొండు తిట్టుకొండు కాదు నీ ఇంట్లో నీ పిల్లల్ని పెంచాల్సింది. వాక్యం పలుకుతూ ఉంది ఎంత క్రమశిక్షణలో ఎంత చక్కగా పెంచాలో. వింతమ్మ వాక్యములో 3-4 నీకు క్షేమము కలుగును, నీవు
భూవియందు చిరకాలము వర్ధిల్లుదువు అనునది వాగ్దానముతో కూడిన ప్రథమ శాసనము. తండ్రులారా, మీ పిల్లల కోపము రేపక వారిని క్రమశిక్షణలోను ప్రభు బోధనలోను పెంచుడు. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 మీ పిల్లలని ప్రేమతోను క్రమశిక్షణలోను దేవుని మార్గములోను సన్మార్గములోను పెంచాలి. ప్రియులారా, ఆ క్రమశిక్షణలో సన్మార్గములను పిల్లల్ని పెంచాలంటే ప్రియులారా, ముందుగా క్రమశిక్షణ నీకే ఉండాలి. సన్మార్గములో నువ్వే నడవాలి. నీ ఇంట్లో దైవభక్తి ఉండాలి. నీ ఇంట్లో దైవ ప్రేమ ఉండాలి. నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉండాలి. నీ ఇంట్లో ప్రేమ కలిగి ఉండాలి. ఈ పరిస్థితి మీ ఇంట్లో తయారవ్వాలంటే ప్రియులారా, నీ ఇంటిని మూడవ మందసముగా, మూడవ దేవుని ఆలయంగా నీ ఇంటిని నీవు మార్చాలి. అప్పుడు దేవుని ప్రసన్నత మీ ఇంటికి వస్తుంది. ఈ మందు దాగే వ్యసనము నుండి, మందుల అలవాటు నుండి, ఈ దయ్యం, ఈ పిశాచి నుండి, ఈ పాము నుండి నీవు నీ భార్యని, నీ పిల్లలని, నీ ఇంటిని, నీవు నిన్ను రక్షించుకునే కాపాడే బిడ్డగా మారుతావు. ఇది నీ మొదటి బాధ్యత. Praise the Lord. Hallelujah. 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 రెండవదిగా ప్రియపడలారా, దీని నుంచి బయటపడాలనుకుంటే రెండు ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, మందులు తాగే అలవాటున్న ఫ్రెండ్స్, స్నేహితులు, బంధువులు, చుట్టాలు వీళ్ళ నుంచి నీకు దూరం అవ్వాలి. సద్దతో వినండి, మందు తాగే ఫ్రెండ్స్ నీకుంటే, స్నేహితులు నీకుంటే, మందు తాగే చుట్టాలు నీకుంటే, మందు వ్యసనాలకి పాల్పడినటువంటి ఇరుగు పొరుగు వాళ్ళు నీకుంటే, వాళ్ళతో స్నేహం చేయవద్దు, వాళ్ళతో ఉండొద్దు, వాళ్ళతో తిరగవద్దు, వాళ్ళతో ఎలాంటి పార్టీలకు కానీ, ఎలాంటి సెలబ్రేషన్స్కి కానీ స్నేహం చేసుకుంటూ నువ్వు వాళ్ళతో ఉండవద్దు, వాళ్ళతో నీవు కట్ అయిపోవాలి. ఎందుకు స్నేహం చేయవద్దండి ప్రియపిల్లారా? ఎందుకు అలాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళవద్దంటే, ఎందుకు అలాంటి వాళ్ళు మీ ఇంటికి ఆహ్వానించవద్దంటే, నీ ఫ్రెండ్స్ ఎవరో వారి ప్రభావము తప్పకుండా నీ మీదకి వచ్చి పడతాయి. అందుకే ఇంగ్లీష్లో ఒక మంచి మాట ఉందండి, టెల్ మీ హూ యువర్ ఫ్రెండ్స్ ఆర్ అండ్ ఐ విల్ టెల్ యూ హూ యు ఆర్. నువ్వు ఎవడవో, నీ క్యారెక్టర్ ఏంటో, నీ స్వభావం ఏంటో, నువ్వు ఏం చేస్తావో నాకు చెప్పక్కర్లా. నీ స్నేహితులు ఎవరు, నువ్వు ఎవరి ఇంటికి వెళ్తారు, ఎవరితో ఎక్కువ మాట్లాడతారు, ఎవరితో ఉంటావు, ఆ ఫ్రెండ్స్ ఎవరు నాకు చెప్పు, నీ చెప్తా నీ క్యారెక్టర్ ఏంటి, నీ స్వభావం ఏంటి. అందుకే చక్క వాక్యం పలుకుంది ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మనము సిరా గ్రంథం తీసుకుందామా. సిరా గ్రంథములో 12:13-14 రెండు వచన చదివితే అక్కడ ప్రియులారా, నీ స్నేహితుల స్వభావం, నీ స్నేహితుల క్యారెక్టర్, నీ ఫ్రెండ్స్కి ఉన్నటువంటి స్వభావం తప్పకుండా నీకు వచ్చేస్తుంది. ఎందుకంటే తెలుగులో ఒక సామెత ఉందండి, 6 నెలల సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారంటారు, లేదా వీళ్ళు వాళ్ళవుతారంటారు. 6 నెలల సహవాసం, ఇదే ఫ్రెండ్షిప్కు ఉన్నటువంటి లోతైన ప్రభావం నీ మీద, నీ పిల్లల మీద, నీ కుటుంబం మీద. ఒకసారి విందామా. పాముల నాడించు వాణిని పాము కరచినచో వన్య మృగములను మచ్చిక చేయు వానికి మృగము హాని చేసినచో ఎవరైనా దుఃఖింతురా? పాపాత్మలతో తిరుగుచు వారి పాప కార్యములలో పాల్గొను వాణి విషయమును అంతయే. ప్రియులారా, ఎంత చక్కగా వాక్యం పలుకుతుంది. పాములు ఆడించేవాడిని పాము కరిస్తే ఎవరైనా బాధపడతారా? వన్య మృగములు బాగు చేసేవాడికి వన్య మృగములు హాని చేస్తే ఎవడైనా దుఃఖిస్తాడా? అలాగే మూడో ప్రశ్న ఇదే, పాపాత్మలతో తిరిగి, మందు తాగే వాళ్లతో తిరిగి, ఆ మందు తాగే అలవాటు నీకు కూడా వచ్చేస్తే, నువ్వు కూడా వాళ్ళగా తయారైతే, బార్లో, మందల షాపులో, రోడ్లు పోయి పడుకున్న వాళ్ళతో స్నేహం చేస్తే,
ఒకరోజు తప్పకుండా నువ్వు కూడా వాళ్ళ ప్రభావానికి పడిపోతారు. ప్రియులారా, అందుకే పరిశుద్ధ పౌలు గారు మొదటి కొరింథీయుల రాసిన పత్రికలో 5వ అధ్యాయం 11వ వచనం వాక్యం పలుకుతూ ఉంది, 6 రకాల మనుషులతో స్నేహం చేయవద్దు అని. చదువుతో వినండి, పునీత పౌలు గారు కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో 6 రకాల మనుషులతో స్నేహం చేయవద్దు, వాళ్ళతో ఉండవద్దు, వాళ్ళ ఇంటికి వెళ్ళవద్దు, వాళ్ళ ఇంటికి ఆహ్వానించవద్దు, దూరంగా ఉండాలి. ఎందుకు? నువ్వు కూడా వాళ్ళలాగా తయారవకుండా. ఈ 6 రకాల మనుషులు ఎవరు? బెన్నిఫార్ మాట కాదండి, పరిశుద్ధ గ్రంథం మనకి ఈ 6 రకాల మనుషులు ఎవరో తెలియజేస్తూ ఉంటుంది. విందామా. సోదరుడిని పిలుచుకొనుచు వ్యభిచారమును దురాశ పరుడు. ప్రియులారా, సోదరుడా, సోదరియా, స్నేహితుడా, ఫ్రెండ్స్ అని పిలిపించుకొనుచు. నంబర్ 1 వ్యభిచారియును. నంబర్ 1 వ్యభిచారి. దురాశపరుడును. రెండవది దురాశపరులు. విగ్రహారాధకుడు. మూడవదిగా విగ్రహారాధన చేయువాళ్ళు. నిందారోపకుడును. నాలుగవది నిందారోపకులు. త్రాగుబోతును. ఐదవదిగా త్రాగుబోతులు. గమనించండి, మందు తాగి అలవాటు కలిగిన త్రాగుబోతులతో దోచుకుని వాడు వాళ్ళతో వ్యక్తితో కలిసి ఉండరాదని. కలిసి ఉండరాదని నా అభిప్రాయము. ప్రియులారా గమనించండి, ఈ 6 రకాల మనుషులలో 5వ వాడే ఏంటి? మందు తాగే అలవాటున్న వాళ్ళతో స్నేహం చేయవద్దు అంటాడు. మందు తాగేవాడు ఇంటికి వెళ్ళవద్దు, మందు తాగేవాడితో స్నేహం చేయవద్దు, వాళ్ళతో తిరగవద్దు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ వద్దు. ఎందుకంటే ప్రియులారా, నేను ఇందాక చెప్పాను కదా, నీ స్నేహితులు ఎవరో, వాడ స్వభావం ఏంటో, వాడ క్యారెక్టర్ ఏంటో, అలాంటి స్వభావానికి నీవు కూడా పడిపోతావండి. అందుకే వాక్యం పలుకుతుంది, ఇటువంటి వాళ్ళతో నీవు సంసారం కానీ, సహవాసం కానీ, స్నేహం కానీ, ఫ్రెండ్షిప్ కానీ, ప్రియులారా, ఏది కూడా చేయవద్దు. వాక్యం పలుకుతూ ఉంటుంది, ఈ మందు తాగే వ్యసనం నుండి, మందు తాగే అలవాటు నుండి ప్రియులారా నీవు బయటపడాలని కోరుకుంటే ఈ స్నేహం బంద్ చేయండి. నీకు నీ భార్య కావాలా, నీ పిల్లలు కావాలా, నీ కుటుంబం కావాలా, ఇల్లు కావాలా, వారితో సుఖపడాలా, సంతోషంగా జీవించాలా, నీ కష్టాలు నీవు పొందుకోవాలా, బాగుపడాలా అని అనుకుంటే ప్రియులారా నువ్వు చివరిసి 2వ మార్గం ఇదే, 2వ పని ఇదే. ఇటువంటి వాళ్ళతో స్నేహం చేయవద్దు, దూరంగా ఉండండి. దూరంగా ఉండకుండా నువ్వు ఎప్పుడు కూడా ఈ బంధకాల నుండి నువ్వు బయటపడవు, నువ్వు బాగుపడవు. ఎందుకంటే స్నేహితుల ప్రభావం నీ మీద చాలా చాలా వచ్చి పడతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పండి, దేవవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలముగు చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, మూడవ స్టెప్ అదేంటంటే ప్రియులారా, మీరు ఒక మంచి ధ్యాన వడకానికి మీరు వెళ్ళండి. ధ్యాన వడకం అంటే ప్రియపిల్లారా, అక్కడ ఒక మాట చెప్పాలంటే 4 లేదా 5 రోజుల ధ్యాన వడకం ఉంటుంది. మీరు ఏ రాష్ట్రంలో ఉన్నా, మీరు ఏ దేశంలో ఉన్నా ప్రియపిల్లారా, మీకు దగ్గర ఏ ధ్యాన వడక మందిరం ఉందో, ఏ ప్రార్థన మందిరం ఉందో, ఏ కరిస్మాటిక ప్రార్థన సంఘం ఉంటుందో అక్కడికి వెళ్ళి ప్రియపిల్లారా అక్కడ మంచి ఫ్యామిలీ రిట్రీట్లో మీరు పాల్గొనండి. కుటుంబ వడక్కానికి మీరు వెళ్ళి ఒక 4 రోజులు 5 రోజులు అక్కడ ఉండి వారి క్రమశిక్షణలో
వారీ బోధలో వారి పరిచర్యలో మీరు పాల్గొని ఒక మంచి ధ్యాన వడకం చేయండి. ఈ ధ్యాన వడకం ఏంటని ఒక మాట చెప్తే ప్రియపడారా, ఒక సంసార జీవితం ఎలా ఉండాలి, కుటుంబ జీవితం ఎలా ఉండాలి, భార్య భర్తల బాధ్యత ఏమిటి, పిల్లల్ని ఎలా పెంచాలి, ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉండాలి, ఆర్థిక పరిస్థితి ఎలా మనం చూసుకోవాలి, సామాజిక జీవితం ఎలా ఉండాలి, బంధువులతో అత్తమామలతో ఎలా ఉండాలి, వాక్యం ఎలా మనం చదవాలి, కుటుంబ ప్రార్థన ఎలా చేయాలి, ప్రియులారా సైతాన్ నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఎలా కాపాడాలి, ఇటువంటి అన్ని రకాల విషయాలు చాలా స్పష్టంగా చాలా లోతుగా దేవుని అభిషక్తులైనటువంటి గురువులు కానీ మఠగణ్యులు కానీ దేవుని సేవకులు సేవకురాలు కానీ చక్కగా వాక్యం బోధించి నడిపిస్తారు. అంతే మాత్రం కాదండి, వ్యక్తిగతంగా కుటుంబ కౌన్సిలింగ్స్ కూడా ఉంటాయి ధ్యాన వడక కేంద్రాలలో. అక్కడికి వెళ్తే ప్రియులారా చక్కగా నిన్ను నానబెట్టి ఉతికి ఆరేసి ఇస్త్రీ వేసి చక్కగా నిన్ను బయటకు పంపిస్తారు. ఒక మాట చెప్పాలండి, ఒక బట్టలు ఎలా ఉతికి మురికి బట్టలని ప్రియులారా ఎలా మంచిగా చేస్తారో, సాకలవాడు ఎలా బట్టలు ఉతికి మంచిగా చేస్తాడో, నిన్ను చక్కగా 4 రోజులు నానబెట్టి ఉతికి ఆరేసి ఇస్త్రీ వేసి బయటకు తీసుకొస్తాడు, కొత్త ప్రొడక్ట్గా కొత్త వ్యక్తిగా మారుస్తాడు నిన్ను. అనగా ఈ లోక వ్యసనాలు వదిలిపెట్టి, ఈ పాప మార్గాలు వదిలిపెట్టి ప్రియులారా దేవుని దగ్గరికి నువ్వు రావాలి. ధ్యాన వడక మందిరానికి ఎందుకు వెళ్తావంటే ప్రియులారా నీవు పోగొట్టుకున్న అభిషేకం మళ్ళా తిరిగి సంపాదించుకోవటానికి, నీవు పోగొట్టుకున్నటువంటి దేవుని ప్రసన్నత మళ్ళా సంపాదించుకోవటానికి. అక్కడ మంచి దేవుని యొక్క ప్రసన్నత ఉంది కాబట్టి ప్రియులారా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంకా తాగుడు వ్యసనాలు వద్దని, నేను ఇంకా మంద తాగనని, నాకు అవసరం లేదు అని ఈ స్నేహితులతో కట్ అయిపోయి ప్రియులారా దేవుని దగ్గరికి చేరుకుంటే నువ్వు బాగుపడతావు. ఎందుకంటే నిన్ను భార్య భర్తలుగా దంపతులుగా కుటుంబ జీవితానికి ఆహ్వానించేవాడు దేవుడే, నీకు సంతానవరం ఇచ్చేవాడు దేవుడే, నీ కుటుంబాన్ని ఆశీర్వదించేవాడు దేవుడే, నీకు ఊపిరి ఇచ్చేవాడు ఆయనే, నిన్ను నడిపించేవాడు ఆయనే, నీ జీవితం అంతా ప్రియులారా ఆయనపై ఆధారపడి ఉంది. కాబట్టి ప్రియులారా ధ్యాన వడకానికి వెళ్ళటం ప్రియులారా చాలా చాలా ముఖ్యమైనటువంటి ఒక విషయం. మనము తీసుకున్న ప్రియులారా హోషేయ ప్రవక్త గ్రంథం తీసుకుందామా. హోషేయ ప్రవక్త గ్రంథం 14:1-2 దేవుడు మనల్ని ఎలా తన దగ్గరికి ఆహ్వానిస్తూ ఉన్నాడో మనం ఒకసారి విందాం ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా. ఎందుకంటే ఆ దేవుని దగ్గరికి రాకుండా, ఆ దేవుని మాటలు వినకుండా, ఆ దేవుని వాక్యానుసారంగా జీవించుకోకుండా, ఆయనకి విరుద్ధమైనటువంటి అన్ని బలహీనతల పాప కార్యముల చెడు అలవాట్ల అన్ని వదిలిపెట్టి నీవు పూర్తిగా అంతకారము నుండి దేవుని వెలుగులోనికి రాకుండా, పైశాచిక బంధకాలము నుండి దేవుని శక్తికి దగ్గరికి రాకుండా ప్రియులారా నీవు నీ కుటుంబం బాగుపడేది లేదు. ధ్యాన వడక మందిరానికి పోవటం అంటే నీవు దేవుని దగ్గరికి వస్తూ ఉన్నావని అర్థం. ఒకసారి వాక్యం ఇద్దామా. హోషేయ ప్రవక్త గ్రంథం 14:1-2 ఇజ్రాయేలీయులారా మీరు మీ దేవుడైన ప్రభు చెంతకు మరలి రండి. ఇజ్రాయేలీయులారా అనగా ప్రియ సహోదర సహోదరి, మీరు నీ దేవుడైన ప్రభు దగ్గరికి మళ్ళా తిరిగి రండి. మీ పాపమే మీ పతనముకు కారణమైనది. మీ పాపమే మీ పతనానికి కారణం అంటగా నీ మందు తాగే అలవాటే, ఈ వ్యసనమే, ఈ దయ్యమే, ఈ పిశాజే, ఈ చెడు అలవాటే నీవు పడిపోవటానికి, నీ కుటుంబ నాశనం అవటానికి కారణం అదే. మీరు ప్రభు చెందుకు మరలి వచ్చి, నీవు దేవుని దగ్గరికి మరలా తిరిగి వచ్చి ఈ ప్రార్థనను మీ బలిగా సమర్పింపుడు. నీ ప్రార్థనను నీ ఒక బలిగా కానుకగా దేవునికి అర్పించుకొనుడు. ప్రభు మా పాపములు మన్నింపుము. ప్రభువు నీ పాపములు మన్నిస్తాడు. మా మనవిని అంగీకరింపుము. ఆయన నీ మనవిని అంగీకరిస్తాడు. మేము నిన్ను స్తుతింతుము. అప్పుడు నీవు దేవుని స్తుతించగలుగుతావు, ఆరాధించగలుగుతావు, ఆయన ప్రసన్నత పొందుకుంటావుటలారా. ప్రియులారా దేవుని దగ్గరికి తిరిగి రాకుండా ఇంకొక మార్గం నీకు లేదు. ప్రియులారా పశ్చాత్తాపపడకుండా ఇంకొక మార్గం నీకు లేదు.
ఈ పాపములు వదిలిపెట్టకుండా ఇంకొక మార్గం నీకు లేదు. నిన్ను గురించి దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక దగ్గరికి తిరిగి రాకుండా నువ్వు బాగుపడవు. అందుకే ఆ దేవుడు రెండు చేతులు చాచి ఆహ్వానిస్తూ ఉన్నాడు, నా దగ్గరికి రా, నేను నీ పాపములు మన్నిస్తా. ప్రియులారా, ఈ ప్రపంచంలో పాపములు మన్నించే అధికారం యేసుక్రీస్తుకు తప్ప ఇంకొకడికి లేడు. అందుకే ఆయన దగ్గరికి తిరిగి రాకుండా ప్రియులారా నీవు రక్షణ పొందుకోవడు. ఈ తాగుడు వ్యసనము నుండి నీవు ఎప్పుడు బయటపడవు. అందే మాత్రంగా ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, వాక్యం పలుకుతుంది, తీసుకుంటాం యెరమయా ప్రవక్త గ్రంథం, యెరమయా ప్రవక్త గ్రంథం 15వ అధ్యాయంలో ప్రియులారా 19వ వచనం చదివితే, నువ్వు ఎక్కడి నుంచి పడిపోయావో అంటే ప్రియులారా గమనించండి, ఇక్కడ యెరమయా ప్రవక్త గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనంలో మనం ఏం చూస్తూ ఉన్నామంటే ప్రియులారా గమనించండి, మందు తాగే మందతకు అలవాటున్న ఎవడు కూడా ధనవంతుడవడు. ఈ మందు తాగి మందు తాగి నీవు కష్టపడి సంపాదించిన ఆస్తి మొత్తం నీవు నాశనం చేస్తావు తప్ప ప్రియులారా నీవు ఆర్థికంగా ఎదిగి బలపడే అవకాశం నీకు ఉండదు. పడిపోతావు, నాశనం అవుతావు, నీ కష్టార్జన నీ చేతికి రాకుండా పోతుంది, నీ కృషి ఫలితం నీకు రాకుండా పోతుంది. ప్రియులారా, దేనికోసం పెళ్లి చేసుకున్నావో, దేనికోసం పిల్లల్ని కనిపించారో, దేనికోసం ఇల్లు కట్టుకున్నారో, దేనికోసం వ్యాపారం వ్యవసాయం ప్రారంభించావో, అది ఏది కూడా నీకు కలిసి రావు. నువ్వు నిలబడలేవు. నిలబడాలంటే నిన్ను నిలబెట్టే దేవుడు ఒక్కడు ఉండాలి. ఆ దేవుడు నిన్ను, నువ్వు ఎక్కడి నుంచి పడిపోయావో, ఏ స్థితి నుంచి నీవు కిందకి పడిపోయావో, ఆ స్థితికి మళ్ళా నిన్ను నిలబెట్టగలిగే దేవుడు ఉన్నాడని వాక్యం పలుకుతుంది. విందామా 19వ వచనం. నా మాటలకు ప్రభు ఇట్లనెను, నీవు తిరిగి వత్తువేని, నీవు తిరిగి వత్తువేని, నేను నిన్ను మరలా స్వీకరించి, నేను నిన్ను మరలా స్వీకరించి నా సేవలో చేర్చుకుందును. ఆయన తన దగ్గరికి నిన్ను చేర్చుకుంటారు. నీవు నికృష్ట భావములు విడనాడి ఉదాదత్తమైన సందేశమును చెప్పిదవేమి, నేను నిన్ను మరలా నా ప్రవక్తగా చేసుకుందును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు తిరిగి రావాలని ఒక బంగారు మనసు నీకుంటే, బాగుపడాలని ఒక బంగారు మనసు నీకుంటే, నీ కుటుంబం పడిపోకుండా, భార్య వెళ్ళిపోకుండా, ప్రియులారా ఎంతో మంది భార్యలు భర్త హింసలు తట్టుకోలేక, ఈ మందు కంపు వాసన తట్టుకోలేక భర్తని వదిలిపెట్టి తండ్రి దగ్గరికి అమ్మ నాన్న ఇంటికి పారిపోయి ఎంతో మంది భార్యలు ఉన్నారండి. ఎన్నో కేసులు నా దగ్గరికి వస్తూ ఉన్నాయి. నీ భార్య మీ ఇంట్లో ఉండాలండి, మీ పిల్లలు నీ మాట వినాలంటే, నీవు ఎదగాలండి, బలపడాలండి, ప్రియులారా నీవు ఫలించాలండి, వేరే ఇంకొక మార్గం నీకు లేవు. ప్రియులారా, దేవుని దగ్గరికి తిరిగి రావటానికి నీవు ధ్యాన పడకానికి వెళ్ళాలి. ఎందుకు? అది సులువైనటువంటి ఒక మార్గం. నేను చెప్పాను కదా, నానబెట్టి నిన్ను ఉతికి నిన్ను ఆరేసి ఇస్త్రీ బట్టి పంపిస్తాడు. కొత్త మెషిన్ లాగా, సర్వీసింగ్ అయ్యే వెహికల్ లాగా నిన్ను పంపిస్తాడు. మది తప్పిపోయిన నీకు మంచి బుద్ధి ఇస్తాడు దేవుడు. ఆలోచన లేని నీకు మంచి ఆలోచన కలిగిస్తాడు ఆ దేవుడు. నీవు ఈ మార్గం తిరిగి వస్తే ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ప్రియులారా, మనము యోనా ప్రవక్తను తీసుకుంటామా? యోనా ప్రవక్త గ్రంథములో 2వ అధ్యాయం 7వ వచనములో యోనా ప్రవక్త పలుకుతూ ఉన్నాడు, నేను దాదాపు నాశనమైపోయే పరిస్థితిలో, నశించిపోయే పరిస్థితిలో, ఏమి లేని వాడుగా మారిపోయే పరిస్థితిలో, చచ్చిపోయే పరిస్థితిలో నేను నా దేవుణ్ణి జ్ఞాపకం ఉంచుకున్నాను, నా దేవుణ్ణి తలంచుకున్నాను. ఆ దేవుడు నన్ను జ్ఞాపకం ఉంచుకుని నన్ను కాపాడాడు, రక్షించాడు, నా ప్రార్థన ఆలకించాను. వాక్యం పలుకుతూ ఉంది, ఈ మందు తాగి మత్తక్కి తిని త్రాగి బూతులు మాట్లాడి పిల్లల్ని భార్యని హింసించి నువ్వు ఒకవేళ చచ్చిపోయే పరిస్థితులు ఉన్నావేమో, నాశనమయ్యే పరిస్థితులు ఉన్నావేమో, పరువు పోగొట్టుకున్న పరిస్థితులు ఉన్నావేమో, ప్రియులారా ప్రభువుని జ్ఞాపకం ఉంచుకో, దేవుని దగ్గరికి రా, భయభక్తి కలిగిన బిడ్డగా మారు, నిన్ను దేవుడు కాపాడుతాడు.
యోహాన ప్రవక్త గ్రంథం 2వ అధ్యాయం తీసుకుంటామా 7వ వచనములో ప్రభు నా ప్రాణములు ఎగిరిపోవుచుండగా నేను నిన్ను స్మరించుకుంటిని ప్రభువా గమనించండి దేవా నా ప్రాణం ఎగిరిపోతుండగా నేను చచ్చిపోతూ ఉండగా మృత్యు ద్వారం దగ్గరికి నేను వెళ్తూ ఉండగా నేను నా ప్రభువును తలంచుకున్నప్పుడు ప్రభులారా యోహాన ప్రవక్త పలికినట్లు నువ్వు కూడా చచ్చిపోయే ముందు నాశనమైపోయే ముందు పూర్తిగా ప్రాణం ఎగిరిపోయే ముందు ప్రభులారా మందు వలన మందు తాగి ఎంతో మంది ప్రభులారా ఆత్మహత్య చేసుకోలేదా ఇంటి నుంచి పారిపోలేదా ఆరోగ్యం పాడు చేసుకోలేదా భార్యని కోల్పోలేదా పిల్లల్ని కోల్పోలేదా ఆస్తిపాస్తులు ధ్వంసం చేయలేదా ఆన్లైన్ లో బెన్నిఫర్ మాట్లాడుతున్న మాట నీకు దేవుడు ఇచ్చిన ఒక ఆహ్వానంగా తీసుకోండి దేవుని సందేశంగా తీసుకోండి ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా ఒక పలుకుతుంది నీ పాపం ప్రియులారా ఎంత ఘోరమైనదైనా కింపు వల్ల ఎర్రగా ఉండినా ఎన్ని శాపం కట్టుకున్నా నీవు ఎంత హీనమైన పరిస్థితికి పడిపోయినా ప్రియులారా ఒక పలుకుతుంది నిన్ను నీ దేవుడు కాపాడుతాడు నిన్ను నీ దేవుడు రక్షిస్తాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా మనం వాక్యములు వింటాం ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా యెషయా ప్రవక్త గ్రంథం 1వ అధ్యాయం తీసుకున్నాం ప్రియులారా 18వ వచనం మన వివాదమును పరిష్కరించుకుందాము మన వివాదం మనం పరిష్కరించుకుందాము మీ పాపములు సింధూరం వలే ఎర్రగా ఉన్నను మంచు వలే నేను దాన్ని మంచు వలే తెల్లగానున్నను తెల్లగా చేస్తాను కింపు వలే ఎర్రగా ఉన్నను ఉమ్మి వలే తెల్లగానున్నను నేను తెల్లగా చేస్తాను ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా నీవు అనుకోవద్దు నేను ఇన్ని పాపాలు కట్టుకున్నానే నేను ఇన్ని శాపాలకు గురి అయ్యాని కొంతమంది అనుకుంటారు దేవుడు నా పాపాలు మన్నిస్తాడా నాలాంటి పాపిష్టి మనిషి ప్రపంచంలో ఉండకపోవచ్చు దేవుని సన్నిధికి వచ్చే యోగ్యత నాకు లేదు హక్కు లేదు అర్హత లేదు అని అనుకుంటున్నావా ప్రియులారా గమనించండి నీ కోసం కలువరి సిలువలో మరణించిన యేసుక్రీస్తు నీ పాపములైన మన్నిస్తాడు నువ్వు ఎంత పాపిష్టి మనిషి అయినా నీవు ఏ హీనమైన స్థితిలో పడిపోయి ఉన్నా నో ప్రాబ్లం నిన్ను ఆదుకున్న ఒక దేవుడు ఉన్నాడు నీ కన్నీరు తుడిచే ఒక దేవుడు ఉన్నాడు నిన్ను చేపట్టి లేవనెత్తి ఒక దేవుడు ఉన్నాడు నిన్ను ఉద్ధరించి ఒక దేవుడు ఉన్నాడు నిన్ను ప్రేమించి ఒక దేవుడు ఉన్నాడు నీకోసం ఎదురు చూస్తున్న ఒక దేవుడు ఉన్నాడు విలువైన దేవుని ఆత్మ కలిగి ఉన్నవాడు కాబట్టి నువ్వు ప్రిబిట్లారా ఒక మంచి ధ్యాన వడకానికి వెళ్ళండి ఒక మంచి ప్రార్థన మందిరానికి వెళ్ళండి ఒక మంచి దేవుని సేవకుడు దగ్గరికి వెళ్ళండి ప్రేయర్ చేయండి కౌన్సిలింగ్కి వెళ్ళండి మార మనస్సు పొందుకోండి ప్రిబిట్లారా నిత్య శాపానికి నిత్య వినాశనానికి గురి అవ్వకుండా నిన్ను దేవుడు కాపాడుతాడు ఎందో మంది ప్రియ బిడ్డలారా ధ్యాన వడకానికి వచ్చి ధ్యాన మందిరానికి వచ్చి గురువు దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్లో పాల్గొని ప్రియులారా ఇప్పుడు భార్యతోనూ భర్తతోనూ పిల్లలతోనూ తల్లిదండ్రులతోనూ ఎంత సంతోషంగా ఆనందంతో జీవిస్తున్న అనేక మంది ఉన్నారు వారి జీవితం మారింది స్వభావం మారింది నూతనత్వం కలిగింది దేవుని ప్రసన్నతలో ఉన్నాడు చేసిన తప్పు తెలుసుకున్నారు మారి మనస్సు పొందారు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రియులారా నాలుగవది ఒకవేళ నువ్వు మందు తాగి ఆ అలవాటు నీవు మానివేయలేని పరిస్థితుల్లో ఉంటే వడకానికి వెళ్ళే పరిస్థితి నువ్వు లేకపోతే నీ బలహీనత వలన రోజు మందు కావాలి అనే పరిస్థితులు నీవు ఉంటే ప్రియులారా గమనించండి దేవుడు డాక్టర్ల ద్వారా
దేవుడు హాస్పిటల్స్ ద్వారా, దేవుడు వైద్య సిబ్బందుల ద్వారా, దేవుడు శాస్త్రవేత్తల ద్వారా మనకి చికిత్స చేయటానికి మందులు మనకి ప్రసాదించి ఉన్నాడు. అన్ని రోగాలకి అన్ని బంధకాలకి ప్రియబిల్లారా ప్రార్థన మాత్రం కాదు పరిష్కారం. అంటే ప్రార్థన చేయవద్దు అనట్లేదు, ప్రార్థన చేయాలి, కానీ కొన్ని రోగాలకి బిడ్డలారా చికిత్స కావాలి. మందు తాగే వ్యసనానికి మందు తాగే అలవాటుకి పడిపోయే బిడ్డలు ఉంటే ప్రియబిల్లారా నువ్వే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అంటే మనకి ప్రియులారా మూడు రకాల చికిత్సా విధులు మనకు భారతదేశంలో ఉన్నాయి. నెంబర్ వన్ ప్రియులారా మీకు అలోపతిక్ మెడిసిన్స్ ఉన్నాయి, అనగా ఇంగ్లీష్ మెడిసిన్ అంటారు. రెండవదిగా హోమియోపతిక్ మెడిసిన్స్ మనకున్నాయి, హోమియోపతి హోమియో ట్రీట్మెంట్స్. మూడవదిగా ఆయుర్వేదిక్ చెట్ల మందు చికిత్స మనకు ఉంటుంది. ప్రియులారా ఈ మూడు రకాల చికిత్సా విధులు మన భారతదేశంలో ఉన్నాయి. ఈ మూడు చికిత్సా విధుల్లో ప్రియులారా ఇంగ్లీష్ మెడిసిన్ అయినా హోమియోపతి అయినా ఆయుర్వేదిక్ అయినా ప్రియులారా ఈ మూడు చికిత్సా విధులు కూడా మందు తాగే అలవాటు నుంచి బయటపడలేని పరిస్థితులు ఉన్నవారికి, నీ వల్ల ఈ మందు తాగే వ్యసనం నుండి బయటకి రాలేని పరిస్థితులు ఉంటే, లేదా నీ భర్త ఈ మందు తాగి తాగి దాని వ్యసనంలో ఉంటే, ఒక భార్యగా నువ్వైనా ఈ మందు కొనుక్కోవచ్చు, నువ్వైనా మందు తీసుకురావచ్చు, నీ భర్తకి మందులు ఇవ్వండి. ప్రియులారా వైద్యుని గురించి చికిత్సను గురించి మందుని గురించి వాక్యం ఏమంటుంది ప్రియులారా, ఇదే మందంటే తాగే మత్తు మందులు కాదు, బార్లో వైన్ షాప్ దొరికే మందు కాదు, ఇది మెడికల్ షాప్లో దొరికే మందే. తీసుకున్నప్పుడు రా సిరా గ్రంథం 38వ అధ్యాయం తీసుకుందామా. సిరా గ్రంథం 38వ అధ్యాయంలో 1, 2, 3, 4 వచనం మనం చదివితే, అక్కడ 38వ అధ్యాయంలో 1, 2, 3, 4 చికిత్స చేయటానికి డాక్టర్లకి వైద్య సిబ్బందులకి నర్సులకి దేవుడు ఎలా జ్ఞానం ఇచ్చాడో, భూమి నుండి మట్టి నుండి ఎలా చెట్లను దేవుడు మెడిసిన్స్ని మందును దేవుడు అలా పైకి తీసుకొచ్చాడో, ఆ చికిత్స ద్వారా మనం మన ఆరోగ్యం బాగా చేసుకోవటానికి రోగ వ్యాధి బాధలను పోగొట్టుకోవటానికి దేవుడు ఏర్పరచిన పద్ధతి ఆయన ప్రణాళిక. అందువలన వైద్యం చేయటానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళటానికి హాస్పిటల్కి వెళ్ళటానికి మీరు భయపడవద్దు, వెనక్కాడవద్దు, నీ ఆరోగ్యం డాక్టర్ల ద్వారా దేవుడు బాగా చేస్తాడు. విందామా. నీకు చికిత్స చేసినందుకు గాను వైద్యుని సన్మానింపు ప్రభువే అతన్ని కలిగించును. ప్రభువే డాక్టర్ని, ప్రభువే హాస్పిటల్స్ ని, ప్రభువే వైద్య సిబ్బందిని తయారు చేశాడు. వైద్యుల ద్వారా మహోన్నతుడు వ్యాధి నయం చేయును. గమనించండి, వైద్యుడు ద్వారా డాక్టర్ల ద్వారా దేవుడే వ్యాధిని నయం చేసి నీకు ఆరోగ్యం చేకూరుస్తాడు. రాజులు వైద్యులను బహుకరింతురు, వైద్యునికి వైద్య జ్ఞానము గౌరవము చేకూర్చి పెట్టును. ప్రముఖులైన వారు అతనిని మన్ననతో చూతురు. ప్రభువే భూమి నుండి మందులు కలిగించును. గమనించండి, ప్రభువే భూమి నుంచి మందులు కలిగించును. ప్రభువే భూమి నుంచి మందులు కలిగించును. ఇంకా బుద్ధిమంతుడు, బుద్ధిమంతుడు వారిని వినియోగించుకునుటకు, వారిని వినియోగించుకుటకు వెనుకాడు వెనక్కాడు. ప్రియమైన ప్రియులారా గమనించండి, మీరు మీ ప్రయత్నాల వలన ఒకవేళ ఈ మందు తాగే వసించి బయటకు రాలని పరిస్థితులు ఉంటే ప్రియులారా దయచేసి వెళ్ళండి, డాక్టర్ని కలవండి, మెడిసిన్ వాడుకోండి. ఈ మూడు చికిత్సా విధిలో ఏదైతే నీకు మంచిగా అనిపిస్తుందో ప్రియులారా ఆ చికిత్సా విధిని నువ్వే వెళ్ళి తీసుకో, ఎవరి సహాయమేక అక్కర్లా. ప్రియులారా మందు తాగి తప్పదాగి తిరిగి ఒక పశువులాగా జంతువుల కుక్కలాగా గౌరవం లేకుండా మర్యాద లేకుండా నీవు చచ్చిపోవటం కంటే తల ఎత్తి గౌరవముతో నీవు తిరగవచ్చు. పిల్లల ముందు ఒక తండ్రిగా
గౌరవంతో జీవించవచ్చు, అందరి ముందు గౌరవంతో మర్యాదతో జీవించవచ్చు. నీ జీవితములో కుటుంబములో దేవుడు ఏర్పరచిన ప్రణాళికలు ఒక్కటి కూడా తప్పిపోకుండా అన్ని సకాలం జరిగి తీరటానికి అవకాశం ఉంది ప్రియబిడ్డలారా. అందుకే ఈ మూడు చికిత్సా విధులలో ఏదైనా ఒక చికిత్సా విధికి వెళ్ళండి. కావాలని ఒక స్నేహితుడిని తోడు తీసుకుని వెళ్ళు. డాక్టర్ గారండి, నాకు ఈ మందు తగ్గ అలవాటు ఉందండి, రోజు తాగుతూ ఉన్నాను, దీని నుంచి బయటపడలేకపోతున్నాను, నాకు సహాయం చేయండి. నీవు డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అరే నీకు వేరే ఏమైనా శారీరక రోగాలు వస్తే ప్రియులారా, ఒక మలేరియా కానీ చికెన్ పాక్స్ కానీ ఇప్పుడు ప్రియులారా కరోనా కానీ వస్తే నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళవా? అయితే ఇది కూడా చికిత్స చేసి నీవు ఈ వ్యసనం నుండి బయటపడవచ్చు. బాగుపడాలనుకుంటే వెళ్ళి చికిత్స చేయండి. ప్రియులారా, ఐదవదిగా చివరి మార్గం. ఆ చివరి మార్గం ఏంటంటే ప్రియులారా, ఈ ఐదవ చివరి మార్గానికి ఈ మందు తాగే వ్యసన పడిపోయే వ్యక్తి వెళ్ళలేడు, వెళ్ళడు కూడా. ఎందుకంటే వాడు ఇలా ఒక్కొక్క మెట్టు నుంచి పడిపోయి 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 చివరి స్టేజ్కి వచ్చేసాడు. ఆ వ్యక్తి తనంతటా తానే డాక్టర్ దగ్గరికి వెళ్ళలేడు, తనంతటా తానే ధ్యాన వడకానికి వెళ్ళలేడు, తనంతటా తానే ఒక ఫాదర్ దగ్గరికి వెళ్ళలేడు, వాడికే దాని నుంచి బయటపడాలని కూడా లేడు. ప్రియులారా, అటువంటి వ్యక్తులను బలవంతంగా తీసుకెళ్ళాలి. హలో, చెవి యొక్క వినండి, బలవంతంగా తీసుకెళ్ళాలి. అవసరమైతే కాళ్ళు చేతులు కట్టి బండిలో పడేసి తీసుకెళ్ళండి. బలవంతంగా ఇటువంటి వాళ్ళని తీసుకెళ్ళాలి. ప్రియులారా, అని ఇంగ్లీష్లో డీ అడిక్షన్ సెంటర్స్ అంటారు. ఇక్కడ మనకు హైదరాబాద్లో అటువంటి సెంటర్స్ ఉన్నాయి, బెంగళూరులో సెంటర్స్ ఉన్నాయి, నాకు తెలిసినటువంటి సెంటర్స్ ఉన్నాయి ప్రియులారా. ఈ రెండు పట్టణాలలో బెంగళూరులో 3-4 సెంటర్స్ ఉన్నాయి, డీ అడిక్షన్ సెంటర్స్ హైదరాబాద్లో ఉన్నాయి. ప్రియులారా, ఒక వ్యక్తిని బలవంతంగా ఎప్పుడు ఇటువంటి డీ అడిక్షన్ సెంటర్కి తీసుకెళ్లాలంటే, బలవంతంగా ఎప్పుడు చికిత్స చేయాలంటే ప్రియులారా, గమనించండి, DSM-4 అంటే స్టాటిస్టిక్స్ మాన్యువల్ ఫర్ డయాగ్నోస్టిక్ ఫర్ మెంటల్ డిసార్డర్ అనేటువంటి ఒక డిఎస్ఎం అనేటువంటి ఒక మాన్యువల్ ఉంది. ఆ DSM-4 DSM-5లో ప్రియబిళ్ళారా, కొన్ని కండిషన్స్ ఇటువంటి మందు తాగే అలవాటు ఉన్న వాళ్ళలో ఉండాలి. చదువుతో వినండి. బెన్నిఫర్ చెప్పాడని చెప్పి నీ భర్తను రేపు కాళ్ళ చేతి కట్టి తీసుకెళ్ళదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హలో, బెన్నిఫర్ చెప్పాడని రేపు నీ భర్తని కాళ్ళ చేతులు కట్టి తీసుకెళ్ళద్దు. నేను చెప్పే ఈ కండిషన్స్ మీ భర్తలో ఉంటేనే తీసుకెళ్ళండి. ఓకే, దాన్ని సబ్స్టెన్స్ అబ్యూస్ అంటారు. అంటే మందు తాగి అవసరానికి పడిపోయి ఒక శవంలాగా మారాడు, దానికి బానిసుడైపోయాడు. ఇంగ్లీష్లో సబ్స్టెన్స్ అబ్యూస్ లేదా ఆల్కహాలిక్ అబ్యూస్ అంటారు బిడ్డలారా. అటువంటి వ్యక్తులు ప్రియులారు గమనించండి, నేను ఇప్పుడు చెప్పబోయే కొన్ని కండిషన్స్ ఉంటే మాత్రం, ఈ కండిషన్స్ ఉంటే మాత్రమే కాళ్ళు చేతులు కట్టి బలవంతంగా తీసుకెళ్ళండి. బెన్ని ఫాదర్ సపోర్ట్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నెంబర్ 1 ప్రియులారా, అటువంటి వ్యక్తులు కావలసిన మొదటి కండిషన్ ఏంటంటే, ఎవరు చెప్పినా ఆగలేక బలవంతంగా కంపల్సరిగా నేను మందు తాగాలి, మందు తాగి తీరవలసినదే. ఇటువంటి కంపల్సివ్ డ్రింకింగ్ ఉంది, ఖచ్చితంగా తాగాల్సిందే, కంపల్సరీ తాగాల్సిందే, మందు లేకుండా నేను ఒక్కరోజు ఉండలేను. ఇటువంటి కంపల్సరీ బలవంతంగా మందు తాగే పరిస్థితిలో ఒక వ్యక్తి పడి ఉంటే ఇది కండిషన్ నెంబర్ 1. ఓకే, నెంబర్ 2, మందు తాగటంలో ఆ వ్యక్తికి ఎటువంటి
సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే, అంటే ఒక ఇంద్రియ నిగ్రహణ శక్తి లేకపోతే, అంటే తాగాలంటే తాగుతూ 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 ఉంటాడనమాట. ఎటువంటి కంట్రోల్ లేకుండా పూర్తిగా తాగి 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 పడిపోతున్న పరిస్థితికి ఒక వ్యక్తి ఉంటే రెండవ కండిషన్ కంట్రోల్ లేకుండా తాగుతాడు. సెల్ఫ్ కంట్రోల్ లేకుండా తాగుతాడు. ఇది రెండవ కండిషన్. ప్రియులారా, మూడో కండిషన్ ఏంటంటే ఇంగ్లీష్లో ఆల్కహాలిక్ టాలరెన్స్ అంటారు. ఆల్కహాలిక్ టాలరెన్స్ అంటే సాధారణంగా ఒక వ్యక్తి ఒక పెగ్గు కానీ రెండు పెగ్గులు కానీ మూడు పెగ్గులు కానీ ఎక్కువ నాలుగు పెగ్గులు తాగితే తప్పకుండా ఇంకా కంట్రోల్ తప్పిపోతుంది. ఎవడైనా సరే ఒక నాలుగు పెగ్గులు తాగితే బిడ్డలారా ఇంకా కంట్రోల్ ఉండవు. మాటలు మాట్లాడతాడు, మాటలకు కంట్రోల్ ఉండదు, సరిగా నడవలేడు, సరిగా చూపు ఉండదు, సరిగా బుద్ధి జ్ఞానం పనిచేయదు, ఇలా అటు ఇటు తిరుగుకుంటూ మాట్లాడతారు, బ్యాలెన్స్ లేకుండా పోతారు. ప్రియులారా, ఇది నార్మల్. కానీ ఆల్కహాలిక్ టాలరెన్స్ అంటే ఏంటంటే మూడు కాదు ఆరు కాదు పది పెగ్గులు తాగినా నా ప్రాబ్లం, ఒక పెద్ద సీసా అంత తాగేస్తాడు, ఒక ఫుల్ బాటిల్ తాగేస్తాడు, నా ప్రాబ్లం. ఇటువంటి ప్రియులారా కంటిన్యూస్ ఆల్కహాలిక్ టాలరెన్స్ ఉంటే అది మూడో కండిషన్. నాలుగో కండిషన్ ప్రియులారా అదేంటంటే విడ్రోవల్ సింప్టమ్స్ అంటారు. విడ్రోవల్ సింప్టమ్ అంటే ఒకరోజు మందు తాగకపోతే ఆ వ్యక్తికి శారీరకంగా కొన్ని కొన్ని ప్రభావాలు చూపిస్తాడు. కొంతమందికి ప్రియులారా మందు తాగకపోతే కాళ్ళు చేతులు ఇలా ఉణుకుతాయి, షివరింగ్ వచ్చేస్తాయి. మందు తాగకపోతే ఆ బ్లడ్లో సెల్స్లో ఆ ఆల్కహాలిక్ కంటెంట్ లేకపోతే ఉదయం నుంచి మంచం లేకగానే కాళ్ళు చేతులు వణుకుతాయి. మందు తాగితేనే వాళ్ళు నార్మల్గా ఉంటారు. లేదా కొంతమందికి ఈ మందు దొరకకపోతే వాళ్ళు పిచ్చోళ్ళగా చేస్తాడు, పిచ్చోళ్ళగా చేస్తారు, ఇలా జుట్టు పీకి తిట్టి కంటి కనిపించి అన్ని పగలగొట్టి నిజంగా పిచ్చోళ్ళు బయట ఎలా చేస్తారో అలా పిచ్చోళ్ళగా చేస్తారు. వీళ్ళారా విడ్రోవల్ సింప్టమ్స్ అంటారు దాన్ని. మందు దొరకకపోతే ఒక ఉదాహరణ చెప్తాం పిల్లారా, ఈ కరోనా కాలంలో మోడీ గవర్నమెంట్ ఏం చేశాడు, భారతదేశం అంతా లాక్డౌన్ పెట్టాడు, మందుల షాపులు కూడా మూసిపోయాయి. మందు లేదని కొంతమంది ఆత్మహత్య చేయలేదా? ఇదే విడ్రోవల్ సింప్టమ్స్. మందుల షాపు లేవు అని, మందులు మాకు లేవు అని, తాగటానికి మందు లేదని ప్రియపడ్డారా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు లేరా? ఇది విడ్రోవల్ సింప్టమ్స్. ఇటువంటి విడ్రోవల్ సింప్టమ్స్ నీ భర్తలో ఉంటే, నీకు తెలిసిన ఎవరైనా ఉంటే ప్రియపడ్డారా వాళ్ళు ఈ నాలుగు కండిషన్ ప్రియపడ్డారా ఫుల్ఫిల్ చేస్తే వాళ్ళుగా ఉంటారు. ప్రియపడ్డారా ఐదో కండిషన్ ఏంటంటే ప్రియపడ్డారా ఇలా మందుగా అలవాటు ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే గమనించండి, వాళ్ళు తప్పకుండా అనారోగ్య అవస్థకు గురి అవుతారు. షుగర్ కానీ బీపీ కానీ కొలెస్ట్రాల్ కానీ ఇంకా లంగ్స్ పాడైపోవటం కానీ లేదా లివర్ పాడైపోవటం కానీ ప్రియులారా లివర్ సిరోసిస్ కానీ ఇటువంటి రకరకాల తప్పకుండా 100% వాళ్ళ ఆరోగ్యం పాడైపోతాయి. 100% అలా ఆరోగ్యం పాడైపోయి మందు తాగవద్దు తాగవద్దు అని డాక్టర్లు చెప్పినా ఇది నా ఆరోగ్యానికి హానికరమని తెలిసినా ఏం చేస్తాడు, ఇవి అన్ని తెలిసి కూడా ఇంకా తాగుతూ ఉన్న ప్రభావం పరిస్థితులు ఉంటే ఆ వ్యక్తి ఐదు కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తాడు. ఈ ఐదు కండిషన్స్ బిడ్డలారా నీ భర్తలో కానీ నీ కొడుకులో కానీ నీ అల్లుడిలో కానీ లేదా నీ సోదరి సోదరులు ఎవరిలో కానీ ఈ ఐదు కండిషన్స్ ఉంటే ప్రియులారా బెన్నిఫార్ పర్మిషన్ ఇస్తున్నా, కాలు చేతులు కట్టి బలవంతంగా తీసుకెళ్ళి ప్రియులారా ఈ డి అడిక్షన్ సెంటర్లో మీరు అడ్మిట్ చేయండి. అక్కడ బలవంతంగా కంపల్సరీగా వారు ఇంజెక్షన్ ఇచ్చి మెడిసిన్ ఇచ్చి కాళ్ళు చేతులు కట్టేసి ఒక నెల
రెండు నెలలు, కొన్నిసార్లు మూడు నెలలు, కొన్నిసార్లు ఆరు నెలలు. ప్రియులారా, ఇలా మంచి బలవంతమైన ట్రీట్మెంట్ ఉంది. ఈ ట్రీట్మెంట్కి బలవంతంగా తీసుకెళ్ళండి. హైదరాబాద్లో ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి, వేరే సిటీలో ఉన్నాయా? డెఫినెట్లీ ఉంటాయి బిడ్డలారా. పెద్ద పెద్ద టౌన్స్లో, పెద్ద పెద్ద సిటీస్లో తప్పకుండా ఇటువంటి డీఅడిక్షన్ సెంటర్స్, డీఅడిక్షన్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అక్కడ ఇటువంటి వాళ్ళ ప్రియులారా, మీరు కాదు, మీ అమ్మ కాదు, మీ అబ్బ కాదు, ఎవడు వచ్చి చెప్పినా వినడు, ఎవరి మాట కూడా పట్టించుకోడు, ఎవరిని భయపడడు, చావటానికి సిద్ధంగా తయారయ్యేవాడే ఇలాంటి వాళ్ళు. ఎందుకు? తాగి 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 అలా అయిపోయారు. ప్రియులారా, ఇటువంటి వాళ్ళకి వేరే ఏ మార్గం లేదు. అందువలన బలవంతంగా తీసుకెళ్ళండి, కాలు చేతులు కట్టి తీసుకెళ్ళి ప్రియులారా, అలా తప్పకుండా బాగుపడతారు. ప్రియులారా, నేను ఇప్పుడు ఐదు మెట్లు, ఐదు అంశాలు చెప్పాను. నేను ముగించే ముందు మరొకసారి, నెంబర్ వన్, నేనేమన్నాను, మీ ఇంట్లో బార్లు లేకుండా, మీ ఇంట్లో మందుల షాపులు లేకుండా, మీ ఇంట్లో ఒక్క చుక్క మందు లేకుండా పూర్తిగా మా ఇంటిని శుభ్రం చేయాలి, దేవుని మందిరంగా మార్చాలి, అక్కడ ప్రార్థన జరగాలి, బ్లెస్సింగ్ జరగాలి. నీవు నీ ఇంటిని దేవుని మందిరంగా మార్చాలి. ఇది నెంబర్ వన్. గుర్తుపెట్టుకోండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. రెండవది నేను చెప్పాను, మందు తాగే వ్యక్తులతో, మందు తాగే ఫ్రెండ్స్ కానీ, మందు తాగే చుట్టాలు కానీ, మందు తాగే ఇరుగు పొరుగు వాళ్ళు కానీ, అటువంటి మందులు తాగే వ్యక్తులతో సంబంధం చేసుకోవద్దు, స్నేహం చెయ్యవద్దు, వాళ్ళతో ఉండవద్దు. ఆ ఫ్రెండ్షిప్ కట్ చేసే, నరికే, ఆ స్నేహం వద్దు. అది చేస్తే ఆ స్నేహం వలన నువ్వు కూడా వాళ్ళలాగా తయారవుతావు. కాబట్టి రెండవ స్టెప్ ఏంటంటే, ఈ స్నేహం ప్రియులారా మనకు వద్దు. మూడవ స్టెప్ గుర్తుపెట్టుకోండి, నీవు లేదా నీ కుటుంబము ఒక మంచి ధ్యాన వడకానికి వెళ్ళండి. మీ ఇంటి పక్కన ఏ ధ్యాన వడక మందిరం అయితే ఉండుందో, మీ ఇంటి పక్కన ఏ ప్రార్థన మందిరం అయితే ఉండుందో, మీ ఇంటి పక్కన ఏదైతే అభిషేకం కలిగిన సేవకులు ఉన్నారో వెళ్ళండి. అక్కడికి వెళ్ళి మంచిగా దేవుని దగ్గరికి చేరుకో, వాక్యాన్ని విను, పాపాలు ఒప్పుకో, డెలివరెన్స్ ప్రే చేపించుకో, మారు మనసు పొందు. ఈ మూడవ స్టెప్ వలన నువ్వు తప్పకుండా ఈ వ్యసనం నుంచి బయటపడతావు. నాలుగవది బిడ్డలారా, నీవు చికిత్స చేయాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. నీ వల్ల సాధ్యం కాకపోతే, నేను చెప్పాను మూడు చికిత్సా విధులు మనకు భారతదేశంలో ఉన్నాయి. ఇంగ్లీష్ మెడిసిన్ ఉంటుంది, అనగా అలోపతిక్ మెడిసిన్, రెండవదిగా ఆయుర్వేదిక్ మెడిసిన్, మూడవదిగా ప్రియులారా హోమియోపతిక్ మెడిసిన్. ఈ మూడు ఉన్నాయి. ఈ మూడిట్లో ఏదైనా ఒక చికిత్స విధిలో మీరు వెళ్ళి డాక్టర్ని సంప్రదించండి. చక్కని మెడిసిన్స్ ఉన్నాయి, మందులు ఉన్నాయి. ఈ మెడిసిన్ వాడుకోవటం వలన నీకు మందు తాగే ఆ ఆసక్తి మీద విరక్తి కలుగుతూ ఉంటుంది. తాగటం అనేటువంటి ఆ ఆసక్తి నీలోంచి వెళ్ళిపోతుంది. ఇంకా చివరిది ఐదేంటంటే, నేను చెప్పిన గమనించండి, DSM-4 ప్రకారం, స్టాటిస్టిక్స్ ఫర్ మెంటల్ డిసార్డర్ మాన్యువల్ ప్రకారము, నేను చెప్పిన ఐదు కండిషన్స్ ఫుల్ఫిల్ అయితే, చదువుతూ వినండి. బెన్నిఫర్ చెప్పాడని రేపటి నుంచి పోయి నీ భర్తని హింస పెట్టవద్దు. నేను చెప్పేది వినండి. నేను చెప్పే ఐదు కండిషన్స్ DSM-4 ప్రకారం ఫుల్ఫిల్ చేస్తుంటే బలవంతంగా కాళ్ళు చేతులు కట్టి తీసుకెళ్ళండి. నీ భర్తని 1 మంత్సా, 2 మంత్సా, 2 నెలలా, 3 నెలలా ఆ డాక్టర్లు నిర్ణయిస్తాడు. చక్కగా మంచిగా చికిత్స చేసి, ఇంజెక్షన్ వేసి, ప్రియులారా చక్క క్రమశిక్షణ తీసుకొస్తాడు. మంచి ఆరోగ్యంతో ఇంటికి తీసుకురావచ్చు. అక్కడ నిన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసి చికిత్స చేస్తారు. అక్కడ చుట్టాలు కానీ, బంధువులు కానీ, భార్య కానీ పోయి అక్కడ ఉండే అవసరం ఏమీ లేదు. అక్కడ తీసుకెళ్తే చాలు, ఇంకా వాళ్ళు చూసుకుంటాడు. అక్కడికి పోయి వాడిని అక్కడ ఇస్తే మాత్రం చాలు, కొన్ని డబ్బులు కడితే చాలు. నువ్వు ఎవరు
వాడితో పాటు హాస్పిటల్లో ఉండ అవసరం లేదు. వాళ్ళు చూసుకుంటారు చక్కగా. 1 మంత్సా, 2 మంత్సా, 3 మంత్స్ తర్వాత మంచిగా కడిగి ఉతికి సర్వీస్ చేసి మీ భర్తని ఇంటికి తీసుకొస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, నేను ఇక్కడ ముగిస్తూ ఉన్నాను. ఒక విషయం గమనించండి, దేవుని సంకల్పములో సృష్టించబడిన ఏ ఒక్క బిడ్డ కూడా మందులకి బానిసుడు కాకూడదు. ప్రేమించి నిన్ను పెళ్లి చేసుకున్న భార్యని హింసకి గురి చేయవద్దు. ప్రేమతో దేవుని సంకల్ప ప్రకారం నీకు దేవుడిచ్చిన సంతాన నీ పిల్లలని పడద్రో పట్టించవద్దు. మీ భార్య వితంతువులుగా మారవద్దు, మీ పిల్లలు అనాథలుగా మారవద్దు. నీ కష్టార్జితం అన్యులు తీసుకుని పోవటానికి అవకాశం ఇవ్వద్దు. నీవు కుక్కలాగా పశువులాగా ప్రియులారా తిరగాల్సిన వాడు కాదు, మందతాగి రోడ్లు పడుకోవాల్సిన వాడు కాదు, తల ఎత్తి గౌరవముతో మర్యాదతో జీవించవలసిన వాడే. దేవుడిచ్చిన ఆయువు పూర్తి వరకు జీవించవలసినటువంటి వాడే. ఐశ్వర్యముతోనూ సంతోషముతోనూ సమాధానముతోనూ దేవుని కృపలోనూ జీవించవలసినటువంటి వాడే నీవు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మనం ఈ ఆరాధనలో ఇటువంటి వాళ్ళందరి కోసము మనం ప్రార్థన చేయబోతున్నాం. ఎందుకంటే ప్రియులారా, ఎంతోమందికి వాళ్ళ తప్పు తెలియదు. నేను శుక్రవారం చెప్పినటువంటి వాక్యములో ప్రియులారా 14 కారణాలు చెప్పాను. ఇవి అన్ని వల్లనే తాగుతున్నా అంటాడు. 14 కారణాలు శుక్రవారం చెప్పాను. ఈ కారణాల వల్ల నేను తాగుతున్నాను స్వామి అంటారు కొంతమంది. ఆ తెలుసుకున్న బుద్ధి లేదు. శనివారం నేను చెప్పాను ఏమని, నీ కుటుంబం ఎలా నాశనం అవుతుందో, పిల్లలు నాశనం అవుతారో, సిరి సంపదలు ఎలా నాశనం అవుతాయో, అన్నీ ఎలా నువ్వు పోగొట్టుకుంటావో అని చెప్పాను. ఇవి అన్నీ జరుగుతాయి. అందువలన ప్రియులారా, అటువంటి కన్నీరమును ఏడుస్తున్న భార్యల కోసం ప్రార్థిద్దాం. భర్త చచ్చిపోయి తాగి 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 చచ్చిపోయాడు కాబట్టి వితంతువులుగా విధవరాలుగా మారే భార్యల కోసం ప్రే చేస్తాం. తండ్రి చచ్చిపోయి తల్లిదండ్రులు వీడిపోయి విడాకులు తీసుకుని ప్రియులారా అనాథలుగా మారిపోయే పిల్లలు ఉన్నారు, శిశువులు ఉన్నారు, వారి కోసం ప్రార్థిస్తాం. తండ్రిని చూసి తల్లిని చూసి పిల్లలు పడద్రవ పట్టి వాళ్ళు కూడా మందు తాగి వాళ్ళు కూడా తండ్రి వాళ్ళుగా మారి ఈ సమాజానికి కూడా ప్రమాదకరంగా మారినటువంటి యువతి యువకులు ఉన్నారండి, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేసుకుందాం. అలాగే ఈ మందు వ్యాపారం, ఈ మందుల వ్యవసాయం, బారు నడిపించేవారు, వైన్షాప్ నడిపించేవారు, ఈ మందుల వ్యాపారములో ఉన్నవాళ్ళు పేద ప్రజలని పిండి, వారి బలహీనతల వలన వారి కష్టార్జితం పిండి మందులమ్మి డబ్బులు సంపాదించి పాపం మీద పాపం ముట్టం కట్టుకున్న వాళ్ళు, విధవరాల విధవుల శాపం కట్టుకున్న వాళ్ళు, భార్యల కన్నీరు వలన శాపం కట్టుకున్న వాళ్ళు, అనాథల పిల్లల శాపం కట్టుకున్న వాళ్ళు ఉన్నారండి. మందుల వ్యాపారం శాప వ్యాపారమే, మందుల శాప వ్యాపారం శాప వ్యాపారమే. అలాంటి వాళ్ళకి మారు మనస్సు కలగాలని ప్రార్థిస్తాం. ఈ మందు వ్యాపారం వద్దని ప్రియులారా మనం ప్రార్థన చేసుకుందాం. ఈ సైతాను బంధకాల నుంచి మన కుటుంబాలకి విడుదల కలగాలని ప్రార్థిద్దాం. ప్రార్థన వలన మాత్రమే ప్రియులారా ఇటువంటి బంధకాలు త్రెంచివేయబడతాయి. మీరెక్కడ ఉన్నా ఒక నిమిషం లేచి నిలబెడతాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ప్రభు సన్నిధిలో మీరెక్కడ ఉన్నా ఒక నిమిషం మీ రెండు చేతులను మీ గుండె మీద పెట్టి ఒక నిమిషం కళ్ళు మూసుకోండి. నేను అడిగే కొన్ని ప్రశ్నలు చదువుతూ వినండి. నంబర్ 1, మీ ఇంట్లో మందు తాగి ఎవరైనా ఉన్నారా? వాళ్ళని గుర్తుంచుకో. మీ ఇంట్లో మందుల సీసాల, బారా, రెస్టారెంటా, మందు పోసే అలవాట మీ ఇంట్లో ఉన్నాయా?
మీ బంధువులో చుట్టాలలో ఎవరైనా మందతగ వ్యసనానికి పడిపోయి ఉన్నారా గుర్తించుకో. మీకు తెలిసిన స్నేహితుల బంధువుల చుట్టాల ఇరుగు పొరుగు వాళ్ళ ఎవరైనా ఈ మందులు వ్యసనానికి గురి అయి ఇంట్లో శాంతి లేక సమాధానము లేక సంతోషము లేక భార్య పిల్లలు ఏడ్చి హింసలకు గురి అయి నశించిపోతున్న కుటుంబాలు ఉన్నాయా? మనం వారి కోసం ప్రార్థిద్దాం. ఈ మందు అనే సైతాను, ఈ మందు వ్యాపారం అనే పాపం, ఈ మందు వ్యాపారం అనేటువంటి శాపం కట్టుకున్న వాళ్ళ మారు మనస్సు కోసం ప్రార్థిద్దాం. ప్రభు, మందు తాగి ఆరోగ్యం పాడు చేసుకున్న వాళ్ళకి ఉపశమనం కలిగించాలని, స్వస్థత కలగాలని వారి కోసం మనం ప్రార్థిద్దాం. పాప సంగీతం చేయకుండా, పాపాలు వదిలిపెట్టకుండా మందులు తాగే స్నేహితులతో తిరిగి స్నేహం చేసి వాళ్లతో ఉన్నటువంటి బిడ్డలకి పాపబోధం పశ్చాత్తాపం కలగాలని మనం ప్రభు సన్నిధిలో విన్నప ప్రార్థనలు చేసుకుందాం. దేవుని సంకల్పం ప్రతి కుటుంబంలో, దేవుని సంకల్పం ప్రతి ఇంట్లో సకాలం జరిగి తీరాలని ఆ భగవంతుని దగ్గర మొరబెట్టి ప్రార్థిస్తాం. వితంతువుల కన్నీరు, భార్య కన్నీరు, పిల్లల కన్నీరు ప్రభు సన్నిధిలో విలువైనటువంటి ఆన్యముత్యములు కాబట్టి ఈ ఆరాధనలో ఆ భగవంతుడు మీ ఒక్కొక్కరిని చలన చూపుతూ చూడాలని, మీ ప్రార్థన వలన ఎన్నో కుటుంబాలను విడిపించాలని, ఎంతో మందికి స్వస్థత కలగాలని, ఎన్నో కుటుంబాలకి దేవుని కృప రావాలని, ఎంతో మంది పిల్లలని ఓదార్చాలని, ఎంతో మందికి స్వస్థత కలగాలని ఈ ఆరాధనలో మనం ప్రార్థిస్తాం. ప్రభులారా, మనం ప్రభుత్వం కోసం ప్రార్థిస్తాం, రాజకీయ నాయకుల కోసం ప్రార్థిస్తాం. ఈ మందుల వ్యాపారానికి ఒక కంట్రోల్ ఉండాలని, క్రమశిక్షణ ఉండాలని మనం ప్రార్థిద్దాం. వీరికి చికిత్స చేస్తున్న డాక్టర్ల కోసం, వైద్య సిబ్బందుల కోసం, హాస్పిటల్స్ కోసం ప్రార్థిద్దాం. ప్రజలకి దైవ భయం కావాలని ప్రార్థిద్దాం, దైవ భక్తి కావాలని ప్రార్థిద్దాం, దైవ ప్రేమ కావాలని ప్రార్థిద్దాం. మరణానంతరం ఒక నరకం ఉంది అని, అంతిమ శిక్ష ఉంది అని, నిత్య వినాశనం ఉంది అని వారు గుర్తించుకునేలాగా వారి కోసం ప్రార్థిస్తాం. నేను చెప్పే ప్రార్థన విశ్వాసముతో భక్తితో మీరందరూ చెప్పండి. ఈ ప్రార్థన మనం ప్రభు సన్నిధిలో సమర్పిస్తున్నాం. మీ ప్రార్థనలు ధూపం వలె ప్రభు సింహాసనం ముందు చేరాలని మనం ప్రార్థిద్దాం. అందరు చెప్పండి, యేసయ్యా, మీ కల్వరి యాగ బలి ద్వారా మా పాపములను, మా శాపములను, మా బంధకాలను మా నుండి పూర్తిగా తొలగించినందుకు మీకే వందనములు, మీకే స్తోత్రము, మీకే ఆరాధన. ఈ ఆరాధనలో సజీవుడవైన నా విమోచకుడు, నా రక్షకుడు, నా దేవుడు వేంచేసి ఉన్నాడని నా ప్రార్థనలు, నా విన్నపములు ఆ దేవుడు వింటూ ఉన్నాడని, నా కన్నీరు ఆ దేవుడు చూస్తూ ఉన్నాడని విశ్వాసముతో భక్తితో నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా, మందు తాగటం వలన, ఆల్కహాల్ వలన, లిక్కర్ బిజినెస్ వలన రకరకాల శోధనలకి, అలవాటులకు, బంధకాలకు, అనారోగ్య వ్యవస్థకు పడిపోయిన మీ బిడ్డల కోసము, కుటుంబాల కోసము మేము ప్రార్థిస్తూ ఉన్నాము. యేసయ్యా, నీ పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహించి జ్ఞానమును, బుద్ధిని, పాపబోధమును
పశ్చాత్తాపమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా, సైతాను బంధకాల నుండి వారికి పూర్తిగా విడుదల తెచ్చేయండి. నీ కలవరి రక్తముతో వారిని తల నుండి అది కాళ్ళ వరకు కడిగి సకల పాపముల నుండి శాపము నుండి బంధకాల నుండి వారిని విడిపించి నీ సొంత బిడ్డలుగా వారిని మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాము. యెషయా హింసల వలన ఏడుస్తూ ఉన్న భార్యల కోసము, పిల్లల కోసము, తల్లిదండ్రుల కోసము, అత్తమ మామయ్యల కోసము, కుటుంబ సభ్యుల కోసము మేము ప్రార్థిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్మదేవా, ఓర్పును, సహనమును, నెమ్మదిని, ఓదార్పును వారికి అనుగ్రహించండి. వారి కన్నీటిను తుడిచివేయండి. వారికి శక్తిని, బలమును ప్రసాదించండి. ప్రభు సన్నిధిలో మోకరించి విన్నప ప్రార్థనలను, ఉపవాస ప్రార్థనలను, త్యాగ క్రియలను, ఆధ్యాత్మిక పోరాటమును చేసే వాళ్ళుగా దేవుని కృప వలన, దేవుని ఆశీర్వాదం వలన ఆ కుటుంబాలకి బలమును, విడుదలను, అభివృద్ధిని, దీవెనలను, ఆశీర్వాదమును కృమ్మరించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రభువా, మందు తాగి ఆరోగ్యం పాడు చేసి చనిపోయిన భర్తల కోసము, వారి ఆత్మ విశ్రాంతి కోసము మేము ప్రార్థిస్తూ ఉన్నాము. నరకాగ్ని నుండి, ఉత్తరించ స్థలము నుండి వారిని విడిపించి నీ రక్తముతో వారిని కడిగి నీ కృపలో వారిని అక్ష సౌభాగ్యమునకు వారసులుగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. యెషయా విధవరాలుగా, విధంతువులుగా మారి ఎవరి తోడు లేకుండా, ఏ ఆధారము లేకుండా, ఏ నీడ లేకుండా ఈ ప్రపంచములో రకరకాల హింసలకి, ఇబ్బందులకు, ఆర్థిక సమస్యలకు పడిపోతున్న విధంతువుల కోసము, భార్యల కోసము మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రభువా, భర్త లేని వాడికి నేనే భర్తగా ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవా, విధంతువులకి, విధవరాలకు ఆదరవుగా, ఆధారముగా, తోడనీడగా ఉండి వారిని నడిపించమని, కాపాడమని, నీ ఐశ్వర్యము నుండి, సమృద్ధి నుండి వారికి కావలసినది అన్ని కూడా ప్రసాదించమని, నీ మార్గములోనే వారి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము. యెషయా మందు వ్యాపారములు, మందు బిజినెస్లు, బారులు గాని, వైన్ షాపులు గాని, మందు బిజినెస్లు గాని నడిపిస్తూ ఉన్నా, చేస్తూ ఉన్నా రాజకీయ నాయకులకు, కాంట్రాక్టర్లకు, బిజినెస్ చేస్తున్న వాళ్ళకి పాపబోధమును, పశ్చాత్తాపమును, డబ్బుల మీద అమిత ఆసక్తిని పూర్తిగా తొలగించి వారిని సన్మార్గములకు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రభువా, నీ సన్నిధిలో ఈ సబతు దినము మేము చేసిన ఈ ప్రార్థనలు
రూపం వలె నీ దివ్య సన్నిధికి చేరునగాక అనేక కుటుంబాలు బాగుపడాలని అనేక మంది మారు మనసు పొందాలని అందరూ రక్షించబడాలని ఆశలతో కోరికలతో మేము చేస్తున్న ఈ ఆరాధన ఈ ప్రార్థనలు మీ దివ్య సన్నిధికి చేరునగాక పై ఆకాశం నుండి మంచు వలె వర్షం వలె నీ కృప నీ కరుణ నీ ప్రేమ వారిపై కృమరించమని ప్రార్థిస్తూ ఉన్నాను యెషయా నీ పరిశుద్ధ రక్తములు కడగబడి మానవుల పాపములు తుడిచివేయండి నీ కలవరి శిలువలు మానవుల శాపములు కొట్టివేయబడునగాక యెషయా నీ పరిశుద్ధ నామం పేరట పైశాచిక బంధకాలు త్రించివేయబడునగాక ప్రతి ఇంటిలో ప్రతి హృదయములో దేవుని రాజ్యము స్థాపించబడునగాక దైవ భక్తి దైవ ప్రేమ దైవ భయము ప్రతి ఒక్కరికి కలిగి ఉండునగాక యెషయా నీ సన్నిధిలో వాక్యం చదివే బిడ్డలుగా ప్రార్థన చేసే వాళ్ళగా పాప సంకీర్తనమును కన్ఫెషను చేసి వారి సకల పాపములు ఒప్పుకున్నలాగున ఆత్మ నడిపింపు ఈ ఆరాధన ద్వారా ఈ వాక్యము ద్వారా వింటున్న వాళ్ళకి కలుగునుగాక తండ్రిదేవా నీకే ఆరాధన యెషయా నీకే మహిమ పావనాత్మదేవా నీకే స్తోత్రము రెండు చేతులు పూర్తిగా పైకి లేపి మీ కుటుంబాన్ని మీ సంఘాన్ని మన రాష్ట్రాన్ని మన దేశాన్ని ప్రభువా ప్రభుకు సమర్పించుకుని ఆ తండ్రి దేవుని యేసు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో చేతుల పైకి లేపి విశ్వాసముతో భక్తితో ఈ ప్రార్థన ద్వారా అనేక కుటుంబములు బాగుపడాలని అనేక కుటుంబాలకి విడుదల కలగాలని అనేక మందికి పాపబోధం కలగాలని పశ్చాత్తాపం కలగాలని దేవుని రాజ్యం స్థాపించబడాలని సైతాన్ రాజ్యం కూలిపోవాలని చేతుల పైకి లేపి గట్టిగా స్తుతించి ప్రార్థించు హల్లెలూయా 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 స్తుతించు స్తుతించి ప్రార్థించు స్తుతించి ప్రార్థించుడారా హల్లెలూయా 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 ఇరిరి హల్లెలూయా 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 స్తుతించు స్తుతించి ప్రార్థించు ప్రభు సన్నిధిలో మన మన పాపాలను ఒప్పుకుంటూ అందరి పాప పరిహారార్థమై ప్రభు సన్నిధిలో ఉత్తమ మనస్తావ ప్రార్థన చేసుకున్న బిడ్డలారా మీ పాప పరిష్కారము మీ కుటుంబ సభ్యుల పాప పరిష్కారమై మీ బంధువుల మీ చుట్టాలు తెలిసిన వాళ్ళందరి పాప పరిహారార్థమై విశ్వాసముతో ఉత్తమ మనస్తావ ప్రార్థన చేసుకుందాం సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండుట వలన సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమించుచున్నాను నీకు నా పాపము చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తావపడుచున్నాను స్వామి మహా దుఃఖపడుచున్నాను స్వామి మహా ఉత్తమనస్తావపడుచున్నాను స్వామి ఇక మీదట ఒక్కనాటికి ఇటువంటి పాపములను చెయ్యనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి ఆమేన్ 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 బిడ్డలారా రెండు చేతుల గుండ మీద పెట్టండి రెండు చేతుల గుండ మీద పెట్టి నిశ్శబ్దంగా ప్రభు సన్నిధిలో మన పాప పరిష్కారమై కుటుంబ సభల పాప పరిహారార్థమై మానవులందరి పాప పరిహారార్థమై ప్రభు సన్నిధిలో ఈ పశ్చాత్తాప పాట మనం పాడుతూ ఉండగా దేవా నీ సన్నిధికి మేము చేరి ఉన్నాము
ఈ దివ్య సప్రసాద ఆరాధనలో మేము పాల్గొంటున్నాము. ఏ ఇంట్లో అయితే ఈ ఆరాధనల బిడ్డలు పాల్గొంటున్నారో, ఏ ఇంట్లో అయితే ఈ ప్రార్థన వినపడుతుందో, ఏ ఇంట్లో అయితే టీవీ ద్వారా కానీ మొబైల్ ఫోన్ల ద్వారా కానీ ఆన్లైన్లో ఈ దేవుని వాక్కు ఆత్మయు జీవమైన వాక్కు వినపడుతుందో, ఆ వాక్యము వినపడుతున్న స్థలములో పూర్తిగా దేవుని యొక్క ప్రభావం దగ్గర రావాలని, ప్రసన్నత దగ్గర రావాలని కళ్ళు మూసుకొని రెండు చేతుల గుండె మీద పెట్టి నేను పాడే పాట నా తర్వాత భక్తితోనూ విశ్వాసముతోనూ మీరు పాడండి బిడ్డలారా. పుణిత అగస్టిన్ వారు చెప్పినట్లుగా ఒక్కసారి పాట పాడితే రెండు సార్లు మనం ప్రార్థన చేసినట్లే విశ్వాసముతో మనం ప్రార్థిద్దాం. ఈ పాటను పాడుకుందాం. చేరితినయ్యా నీ పాదము నన్ను చేసుకోవయ్యా నీ స్వంతము. చేరితినయ్యా నీ పాదము నన్ను చేసుకోవయ్యా నీ స్వంతము. పాదమో నన్ను చేసుకోవయ్యాని సొంతమో. యేసయ్యా లోక ఆశలలు, మందు ఆసక్తి, పాపపు ఆసక్తులు, శారీరక వ్యసనాలు అన్నిటిలో పడిపోయే వారికి వారి నుంచి విడుదల ప్రసాదించమని, నీ సన్నిధికి వారిని ఆకర్షించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. కలువరి సిలువలో ప్రియులారా యేసుక్రీస్తు పొందినటువంటి ఆ కొరడా దెబ్బలు ధ్యానించుకుందాం. ఆయన తలపై వేవిన ముళ్ళ కిరీటము ధ్యానించుకుందాం. ఆయన కాళ్ళు చేత దిగినటువంటి మేకులను ధ్యానించుకుందాం. ఈట చే పొడిచి తెరబడినటువంటి ఆ పరిశుద్ధ గాయమును ధ్యానించుకుందాం. ఆ పంచగాయాలలో ఆ యేసయ్య నిన్ను కూడా దాచుకోవాలని ఈ ఆరాధనలో ఆ భగవంతుని ప్రార్థిస్తాం. ఆయన కలువరి సిలువ నీకే, నీకోసమే. ఆ పంచగాయాలు నీకోసమే, ఆ ముళ్ళ కిరీడు నీకోసమే, కొరడా దెబ్బలు నీకోసమే, ఆయన మరణం నీకోసమే ప్రియబడ్డల ప్రార్థిద్దాం. లోక ఆశలలు నాలో కడుగుము నీ సిలువ పాటులను నాలో నిలుపుము. ఆశలను నాలో కడుగుము నీ సిలువ పాటులను నాలో నిలుపుము. లోక ఆశలను నాలో కడుగుము నీ సిలువ పాటులను నాలో నిలుపుము. నీ సిలువ పాటలను నాలో నిలుపుము.
దశలను నాలు కడుగుము నీ సిలువ పాటులను నాలు నిలుపుము యేసయ్యా నిన్ను చూసే తలంపు నాలో కలిగించండి దేవా బాహ్యమైన నేత్రములతో నిన్ను చూడలేనయ్యా నా ఆంతరిక నేత్రములు తెరమని ప్రార్థిస్తున్నాం నా విశ్వాసం నేత్రము తెరవండి దేవా నిన్ను చూడాలని నిన్ను దర్శించాలని నీ ప్రసన్నత పొందాలని నీవు నా కోసం సహించిన కలవరి యాగ బలి ఫలితము ద్వారా ఈ ఆరాధనలో పాల్గొన్న బిడ్డలకి నీ ప్రసన్నత ద్వారా పశ్చాత్తాపం కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని నీ సన్నిధికి ఆకర్షించండి ప్రభువా సాక్షిగా ప్రతి కుటుంబాన్ని శుద్ధి చేయండి ప్రతి బిడ్డలకి పరిశుద్ధత కలిగించండి దేవాని ప్రార్థిస్తున్నాం నిన్ను చూసే తలంపు నాలు పెంచుము నా ఆత్మీయ కన్నులను తెరిపించుము నిన్ను చూసే తలుపు నాలు పెంచుము నా ఆత్మీయ కన్నులను తెరిపించుము నిన్ను చూసే తలంపు నాలు పెంచుము నా ఆత్మీయ కన్నులను తెరిపించుము నిన్ను చూసే తలుపు నాలు పెంచుము చూసే తలపు నాలు పెంచుము నాత్మీయ కన్నులను తెరిపించుము నీ పాదము నన్ను చేసుకోవయ్యాని స్వంతము చేరితినయ్యాని పాదము నన్ను చేసుకోవయ్యాని స్వంతము చేరితినయ్యాని పాదము నన్ను చేసుకోవయ్యాని సొంతము పాదము నన్ను చేసుకోవయ్యారి స్వంతము నన్ను చేసుకోవయ్యాని సొంతము చేతుల పైకి లేపి నన్ను చేసుకోవయ్యా కలిసి పాడదామా నన్ను చేసుకోవయ్యాని సొంతము నన్ను చేసుకోవయ్యాని
సొంతము నన్ను చేసుకోవయ్యాని సొంతము చేసుకోవయ్యా యేసయ్యా నన్ను నీ స్వంత బిడ్డగా నీ కల్వరి రక్తములు నన్ను కడుగుమయ్యా నీ పంచగాయాలలో నన్ను దాచుకోవయ్యా యేసయ్యా యేసయ్యా వినయమతోను వినమ్రతతోను ప్రభు సన్నిధిలో సాధ్యమైతే మీరు మోకరించండి. మోకరించటం అనగా మనం ప్రభువుని రక్షకుడుగా అంగీకరిస్తూ ఉన్నాం. మోకరించటం అనగా మనల్ని మనం పూర్తిగా తగ్గించుకుంటున్నాం. మోకరించటం అనగా మనం ప్రభు కృప కోసం మనము దాహమొత్తూ వేచి ఉండున్నాము. పూర్తిగా మీ కుటుంబాన్ని, పూర్తిగా మీ కుటుంబ సభ్యులను, తాగుడు వ్యసనములో ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులని, మీ బంధువులను, స్నేహితులను ప్రభువుకు సమర్పించి ఈ చివరి దివస ప్రసాద ఆశీర్వాదం మనం స్వీకరించబోతూ ఉండగా ఈ ఆశీర్వాదం మీ ఇంటిని పరిశుద్ధపరచే ముద్రగా మారాలని, ఈ ఆశీర్వాదం తాగుడు వ్యసనాల నుండి నిన్ను విడిపించే ఆశీర్వాదంగా మారాలని, ఈ ఆశీర్వాదం సైతాన బంధకాల నుండి నిన్ను విడిపించు ఆశీర్వాదంగా మారాలని దాహమతో ఈ చివరి ఆరాధన గానం పాడుతుండగా ఆ తండ్రి దేవునికి, యేసుక్రీస్తుకి, పరిశుద్ధాత్మదేవికి మహిమ చెల్లించి మనము ఆశీర్వాదం తీసుకుందాం బిడ్డలారా. ఆరాధన ఆరాధన ఆరాధన
పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యహారము నిచ్చి తీరే. ప్రార్థించుదము. మమ్మ సదా కరుణించి కాచగా పాడిన ప్రభువా, ఎందో భక్తితో విశ్వాసముతో ఈ ఆరాధనలో పాల్గొని నీ వాక్యాన్ని ఆలగించి ఆత్మలు ఏకీభవించి ప్రార్థించిన ఈ బిడ్డలు ఒక్కొక్కరిని మీ చలన చూపుతో చూడమని ప్రార్థిస్తున్నా. దేవా, శరీరము లోకము పిశాచు అనే మూడు శక్తులతో పోరాడుతున్నటువంటి మానవులకి ఆధ్యాత్మిక పోషకముగా భోజనముగా పానీయముగా మీ శరీరము రక్తం మాకు ప్రసాదించావో మీకు వందనములు. ఆ దివ్య శరీరక్తములను ధ్యానించుకుంటూ ఆరాధనలు చేస్తుకుంటూ నీ సన్నదిలో ప్రార్థిస్తున్న ఈ బిడ్డలని దీవించమని ప్రార్థిస్తున్నాం. యెషయా, మీ సంకల్పంలో సృష్టించి నీవు జతపరచిన జంటలను దంపతులను మరణం వరకు కలిసిమెలిసి కూడిమాడి జీవించేలాగున నీ ప్రేమతో వారిని ముద్రించండి, నీ పోలికలో వారిని నడిపించండి. నీవిచ్చిన సంతాన వరములు బిడ్డలు దేవుని మార్గములో సంచరించేలాగున వారిని నీ సన్నిధికి పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగి నడిపించమని ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ సప్రసాదము నుండి నీ శక్తి నీ ప్రభావము నీ ప్రసన్నత వెలువడునగాక అని ప్రార్థిస్తున్నాం. ఈ ఆశీర్వాదం పొందబోతున్న ఈ బిడ్డలు నీకు సాక్షిగా మారునగాక. ఈ ఆశీర్వాదం పొందబోతున్న బిడ్డలు అన్ని విధాలుగా సైతాన బంధకాల నుంచి విడిపించబడునగాక. ఈ ఆశీర్వాదం పొందబోతున్న బిడ్డలు దైవభక్తి దైవ భయం కలిగి జీవింతుడుగాక. ఈ ఆశీర్వాదం పొందబోతున్న బిడ్డల కుటుంబాల నుండి తాగడు వసనములు వెళ్ళిపోవునగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా కచికపడును గాక. జీవిత దేవుని ప్రాణప్రియుని ప్రతింప రండి రండి దేవుని సన్నిధికి.
Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రేమన సహోదరి సహోదరులారా, ఎంతో సంతోషముతో ఈ సాబత దినము ఈ పరిశుద్ధ బలి అర్పించడానికి మీ అందరినీ కూడా ఆన్లైన్లో ఆహ్వానిస్తున్నాం. ఈనాడు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయటానికి, దేవుని సువార్త పరిచర్లో భాగస్థులుగా మారటానికి ముందుకు వచ్చిన కుటుంబాలు వడ్డాన నాగరాజు అండ్ శోభారాణి, for a spiritual growth and blessings and a brighter future of Krishant and Manya rendo kutumbam, Katakam Vijay Kumar Reddy, birthday blessings upon K Vijayarani, for a special intentions of K Sanjeev Reddy, Neelima Reddy, for the gift of a child to Sanjeev Reddy and Jay Prakash Reddy, for the departed soul of Katakam Joseph Reddy. Moodo kutumbam, Yerva Rani, Yerva Ravi, Shailaja, Sarah and Nathan, for God's blessings and God's grace upon the family as a Thanksgiving mass. Nalgo kutumbam, Arogya, Sravani and family, for the faithful ministry of Father Benny and Sister Banu and their good health, and the gift of a child for good health of Dilipa and Arogya, Sravani, and special intentions, and for the departed soul of Y. Sridhar. Aido Kutumbam, K. Nitin Reddy and Nikita, son and daughter-in-law of K.C. Reddy. Thanksgiving mass for the special intentions and blessings upon the family. Aro Kutumbam, Hema Sairam and family, for the departed soul of Ratna Velli and salvation of the family members and God's grace upon the family. Edo Kutumbam, Rajasri and family, thanksgiving for the protection of the family members and good health of Kalpana, Bunny, Vasu, Revi, Nagamma, and gutted of the COVID-19 from the world. Priyalara, ee roju ee yedu kutumbalu ee online program ni sponsor chesi unnaru. Varandari talampulu nerveralani udesha lakshyala kosamu manam ee parishuddha balini arpistunnam. అలాగే పరిశుద్ధ బలిపూజ పెట్టించి మన ప్రార్థన సహాయం కోరిన కుటుంబాలు, గాడ్స్ బ్లెస్సింగ్స్ అపాన్ ఏర్వా ఆనంద్ రెడ్డి, జ్యోతి, ప్రణీత, ఫ్రాన్సిస్ షౌర్ రెడ్డి. థ్యాంక్స్ గివింగ్ మాస్ బై ఆనంద్ రెడ్డి. థ్యాంక్స్ గివింగ్ మాస్ ఆఫర్డ్ బై తుమ్మ జ్ఞానరెడ్డి అండ్ మరియా సుందరి, ఫర్ స్పెషల్ ఇంటెన్షన్స్ అండ్ థ్యాంక్స్ గివింగ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ బి జోజి రెడ్డి, ఆఫర్డ్ బై బి Gabriel. Thanksgiving mass for great miracles and God has done by curing me from COVID-19 and protecting my family members, offered by Kakumano Kiran Kumar and Anita and family, for the good marriage proposals and God's blessings, offered by Lavanya, for the good health of Krishnaveni and healing from gastric problems and arthritis, offered by J. A. Dasu Babu, for the good health of Nagamani and Sri Ramalu and protection and salvation of the family, offered by Madhavi, for the departed soul of Boga Maria Karuna Kumar, offered by Boga Arogyam, for the departed soul of Thallapalli Bhagyam, offered by family members, for the departed soul of Saida Mary, offered by family members, for the good health and brighter future of B. Arogya Mary, B. Sanjay Thomas and Sonia Christopher, B. Sunila Mary, B. Sudeep Matthew, B. Regina Tulsi, B. Anohia, B. Ananya and Vijay Christopher, to do his exam well, offered by B. Arogya Mary,
For the gift of a child offered by Allam Sambath Reddy and Supraja, for the departed soul of Vamshi Kiran offered by family members, for the good health of Kuridi Ramu offered by Kuridi Ramanandara Supraja Sampurna and family, birthday blessings upon Tejaswi and Thanksgiving Mass for the good health of the family members and special intentions offered by Benny, for good health of Jayaraju and healing from COVID-19 positive, speedy recovery of the family members offered by T. Anusha and Amrudraj, for the good health of Father Benny and for double portion of the anointing upon Father Benny and his team offered by Kokovani, for the good health of Father Chinnapuredi offered by Kokovani, for the good health of Father Stephen offered by Kokovani, for the good health of Sister Jacintamma offered by Kokovani, for the departed soul of Balreddy and Shavreddy Erwa offered by family members, for the departed soul of B. Kiran Kumar Reddy offered by family members, Thanksgiving Mass to Sacred Heart of Jesus, and for the good health of Jayarani offered by the family members, Thanksgiving Mass offered by Kumar Reddy, Inna Reddy and family to Sacred Heart of Jesus, for the departed soul of Joseph Francis offered by Maria Sundara and family, for the departed soul of Rosalind Victor offered by Joachim Arogya Swami and family, for the departed soul of Rosalind Victor offered by Sunanda Francis, for the departed soul and the family offered by Judith Harry and family, Thanksgiving Mass to Divine Mercy Jesus. Prayed for all the people who prayed for Soumya and baby to come back home safely, offered by Mervin and M.A. Mary from Bangalore, for the good health and Mother Mary's blessings upon Thumma Bala Yashwandu Reddy, offered by John Bosco Reddy, for good health and wealth and prosperity of Potnuru Ramulu, Shalini, Sanjay, Sohan, Roshan offered by Ravi, Thanksgiving Master Divine Mercy Jesus for all the blessings offered by Hema Sairam, for the departed soul of K. Ratnavelli offered by K. Hema Sairam, for the salvation of the family to know that Jesus is the real living God offered by Hema Sairam, for the good health of Philomena offered by Sosai Rajan family, for the good health of Arul Mary and healing from throat tongue infection offered by children and family members, for the good health of Avinash and to get normal report offered by Shailaja and family members. Priya Sahodari Sahodalara, ee nada parishuddha balipooja pettinchina mee vinnappalannitini kuda ee parishuddha balilo aa bhagavanduni sannidhilo manam kanukaga arpisthunnam. Alage వేలాది మంది ఈ సాబత్ దినము ఆన్లైన్లో ఈ మాసంలో పాల్గొంటున్నారు. మీరందరూ కూడా ఒక్క నిమిషం చేతులు జోడించి కళ్ళు మూసుకొని మీ ఇంటిని, మీ కుటుంబ సభ్యుల ప్రార్థనలను, అలాగే మందు తాగుడు వ్యసనానికి గురి అయిన వారిని తలంచుకుందాం. ఈ బలిని ఆన్లైన్ స్పాన్సర్ చేసిన వారిని గుర్తించుకుందాం. పరిశుద్ధమైన ఈ సాబత్ దినం, ఈ బలిపీఠం మీద వారందరినీ కూడా భక్తితోను విశ్వాసముతోనూ సమర్పించుకుని దేవునికి స్వీకార్యమైన బలిని అర్పించటానికి మనము ఆ పరిశుద్ధాత్మ సహాయం కోరుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మనామమునా మననాథుడైన యేసు క్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమా పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక.
ప్రియబిడ్డలారా, మనం వాక్యములు ఆలకించినట్లుగా మానవ జాతి అందటినీ దేవుని బిడ్డలను పట్టేసిన ఒక సైతాను మందు వ్యాపారం. ఈ పరిశుద్ధ బలిలో మందు తాగటం వలన, మత్తుమందుల అలవాటు వలన పాపములో, రకరకాల లైంగిక ఆసక్తిలో, శారీరక కోరికలలో పడిపోయి పరిశుద్ధత లేకుండా శరీరానికి విరుద్ధంగా, కట్టుకున్న భార్యకి విరుద్ధంగా, కనిపించిన పిల్లలకి విరుద్ధంగా, కన్న తల్లిదండ్రులకు విరుద్ధంగా, సమాజానికి విరుద్ధంగా చేసిన అన్ని పాపాలకి పరిష్కారం జరగాలని మనం ఈ పరిశుద్ధ బలిలో ప్రార్థిద్దాం. ఎందుకంటే ప్రతి పరిశుద్ధ బలిపూజ పాప పరిహారార్థ బలిపూజ. రెండు చేతుల గుండె మీద పెట్టి ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. దేవుడు కృపా కన్నికరమ కలవాడు. మానవుల కన్నీరు దేవుని హృదయం కరిగిస్తూ ఉంది. బిడ్డలారా, ఐగుప్తులు ఇజ్రాయేలీయులు కన్నీరు మున్నీరుగా ఏడిచినప్పుడు దేవుడు మోషతో అంటున్నాడు, ఇజ్రాయేలు ఆక్రందములు నా చెవిని పడను, ఐగుప్తులు మా బిడ్డలను ఎలా పీడించుచున్నారో నేను కళ్ళారా చూచి తిని. ప్రియులారా, ఆ దేవుడు నీ కన్నీరు చూస్తాడు, ఆ దేవుడు నీ మొర ఆలకిస్తాడు. అడ్డుగా ఉన్న పాప శాప గోడలను తొలగిస్తాం. వినయమును వినమ్రతతో ప్రభు సన్నిధిలో మంచి నిర్ణయం తీసుకుందాం, అందరితో సఖ్యపడదాం, తప్పులు మన్నిస్తాం, పొరపాట్లను సరిదిద్దుకుంటాం, వినమ్రత నేర్చుకుంటాం. దేవుడు మనకి సమీపముననే దగ్గరనే ఉన్నాడు. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చెందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను. తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను, బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చర్చునుగాక. ఆమేన్. తండ్రి దేవా, మాపై దయ చూపుము. తండ్రి దేవా, మాపై దయ చూపుము. యేసు రాజా, మాపై దయ చూపుము. యేసు రాజా, మాపై దయ చూపుము. పావనాత్మ దేవా, మాపై దయ చూపుము. పావనాత్మ దేవా, మాపై దయ చూపుము. ప్రభువులారా, మనకు విడుదల ఇచ్చు ఆ త్రిత్వక దేవుని మహిమ గానం పాడుకుంటూ సవత దినము ఉత్సాహముతో సంతోషముతో ఆ దేవునికి ఎత్తిద్దాం.
సమస్తము నా దేవునికి మహిమ కలుగును గాక భూలోకములో దీనులకు శాంతి కలుగును గాక మహోన్నతము నా దేవునికి మహిమ కలుగును గాక భూలోకములో దీనులకు శాంతి కలుగును గాక రాజ శక్తి సంపన్న పొగడెదము మిము పొగడెదము మీ దయని కోరెదము నిన్నే ఆరాధించెదము నీకే స్తుతులు పాడెదము నిన్నే ఆరాధించెదము నీకే స్తుతులు పాడెదము నిన్నే మేము కనపరచెదం సుతుడా ఏలిన వార దేవుని తోరే పిల్ల తాకుమయ మము తాకుమయ మా పాపము కడుగుమయ్యా జనితైక సుతుడా ఏలిన వార దేవుని తోరే పిల్ల తాకుమయ మము తాకుమయ మా పాపము కడుగుమయ్యా నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే మేము కనపరచెదం తండ్రి మహిమలు పవిత్రాత్మతో నుండువారా పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయా మా ప్రభువ తండ్రి మహిమలు పవిత్రాత్మతో నుండువారా నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే నీకే స్తుతులు పాడెదం నిన్నే మేము కనపరచెదం ఆమేన్ 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 చుదము సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వరా పతనమయ్యున్న లోకమును నీ కుమారుని క్రూర శిలువ మరణము ద్వారా ఉద్ధరించితిరి మీ దాసులకు
స్వర్గీయ ఆనందమును ఆత్మ ప్రసన్నతను ప్రసాదింపుడు. తద్వారా పాపదాస్యము నుండి విముక్తి చెంది మీ బిడ్డలు శాశ్వత ఆనందమును పొంది నీ సన్నిధిలో ఆత్మ ప్రసన్నతను పొందు భాగ్యమును వారికి అనుగ్రహించమని మిమ్ము వేడుకొనుచున్నాము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగము యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము ఆది కాండము 2వ అధ్యాయము పవిత్ర వచనములు 26వ వచనం నుండి 31వ వచనం వరకు. దేవుడు ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగింతము, మానవుడు మమ్ము పోలి మా వలె నుండును. అతడు నీళ్లలోని చేపలపై, ఆకాశమునందలి పక్షులపై, నేల మీది పెంపుడు జంతువులపై, క్రూర మృగములపై, ప్రాకిడి జంతువులపై అధికారము కలిగి ఉండును అని అనుకొనెను. దేవుడు మానవ జాతిని సృజించెను, తనను పోలునట్లు మానవుని చేసెను. స్త్రీ పురుషులనగా మానవుని సృష్టించెను. దేవుడు వారిని దీవించి బిడ్డలను పెక్కుమందిని కని వృద్ధి చెందుడు, భూమండలమునంతటా నివసించి దానిని వశము చేసుకొనుడు. నీళ్లయందలి చేపలను, ఆకాశములోని పక్షులను, నేల మీది జంతువులను పాలింపుడు. గింజలనిచ్చు మొక్కలన్నీయు, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లన్నీయు మీకు ఆహారమగును. కానీ క్రూరముగములకు, ఆకాశం నందలి పక్షులకు, నేల మీద ప్రాకిడి జంతువులకు అన్నిటికీ పచ్చని మొక్కలు ఆహారమగును అని వారితో అనెను. ఆ ప్రకారమే జరిగెను. దేవుడు తాను చేసిన సృష్టి అంతా చూసెను, ఆయన కంటికి అది చాలా బాగుగా ఉండెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. 2వ పఠనము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము వచనములు 9 నుండి 13 వరకు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము వచనములు 9 నుండి 13 వరకు. వ్యభిచారులకు వ్యక్తితో మీరు సంబంధము పెట్టుకొనరాదని మీకు ఉత్తరము వ్రాసి తిని, కానీ ఈ లోకంలో వ్యభిచారులను, దురాశాపరులను, దోచుకొని వారును, విగ్రహారాధకులైన అన్య మతస్థులను అగు వారందరితో సాంగత్యము వలదని నేను అభిప్రాయపడుటలేదు. అటులైన అట్టి వారి నుండి తప్పించుకొనవలనచ్చు మీరు ఈ లోకము నుండి వైదొలగవలసి ఉండును. సోదరుడని పిలుచుకొనుచు వ్యభిచారియును, దురాశాపరుడును, విగ్రహారాధకుడును, నిందారోపకుడును, త్రాగుబోతును, దోచుకొను వాడును అగు వ్యక్తితో కలిసి ఉండరాదనియే నా అభిప్రాయము. అట్టి వానితో భోజనమైనను చేయకుడు. అన్యులపై తీర్పు చెప్పుటకు నాకేమి పని? సంఘములోని వారిపైననే కదా మీరు తీర్పు చెప్పవలసినది. అన్యులపై దేవుడు తీర్పు చెప్పును. ఆ దుష్టుని మీలో నుండి తొలగింపుడు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు సన్నిధిలో విశ్వాసమే వాసల్యమే.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువార్తలోని భాగము మత్తయి సువార్త 10వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 11 నుంచి 15 వరకు. యేసు ఈ 12 శిష్యులను పంపుచు వారికి ఇట్లు ఆజ్ఞాపించును, ఏ పట్టణమును గాని ఏ పల్లెను గాని మీరు ప్రవేశించినప్పుడు అందు యోగ్యుడగు వానిని వెతుకుకొనుడు. అచడి నుండి వెడలిపోవు వరకు వాని ఇంటినే ఉండు. మీరొక ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు ఆ ఇంటిని దీవింపుడు. ఆ ఇంటి వారు యోగ్యులైన మీ దీవెనలు పొందుదురు, లేనిచో మీ దీవెనలు మిమ్ము తిరిగి చేరును. ఎవడైనను మిమ్ము ఆహ్వానింపక మీ ప్రసంగములను ఆలగింపకపోయినచో ఆ ఇంటిని గాని పట్టణమును గాని విడిచిపుండు. మీ పాదధూళిని సైతము అచడిన విదిలిచిపెట్టుడు. తీర్పు దినమున ఆ పురవాసుల గది కన్నా సోదోము గోమోరా పట్టణ ప్రజల గదియే మేలుగా ఉండును అని మీతో నిశ్చయముగా చెప్పుచు ఉన్నాను. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. సువిశేష బోధన ద్వారా మన పాపములు మన్నింపబడునగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, అర్పణ సమయంలో మనం ప్రవేశిస్తూ ఉన్నాము. నిశ్శబ్దంగా ఈ పరిశుద్ధ బలి పూజలు మీ కోరికలు, మీ ప్రార్థనలు, మీరు పెట్టించిన పరిశుద్ధ బలి పూజ ఉద్దేశ లక్ష్యాలు, మీ స్పాన్సర్షిప్ కారణాలను మనసులో గుర్తించుకుంటూ గాయక బృందం అర్పణ గానం పాడుతూ ఉండగా భక్తితో ప్రార్థనలో ఉండండి. Thank you.
సహోదరి సహోదరులారా, మనం అర్పించే ఈ బలి సర్వశక్తి గల ప్రతిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, తన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ వరని స్వీకరించుగాక. ప్రియబడలారా, మీరు ఎక్కడ ఉన్నా ఆత్మలో ఏకీభవించి రెండు చేతులు జోడించి ఈనాడు పరిశుద్ధ బలిభోజనం స్పాన్సర్ చేసిన దేవుని సువార్త పరిచర్యలో భాగస్థులుగా మారిన వడ్రన నాగరాజు, శోభారాణి ఫ్యామిలీని, ఎరువారెవి శైలజ సైరా నాథాన్ ఫ్యామిలీని, కాటకం విజయ్ కుమార్ రెడ్డి, విజయరాణి అండ్ ఫ్యామిలీని, ఆరోగ్య శ్రావణి అండ్ ఫ్యామిలీని, కే నితిన్ రెడ్డి అండ్ నితిక ఫ్యామిలీని, హేమా సాయిరామ్ ఫ్యామిలీని, రాజశ్రీ కుటుంబాన్ని ఈ పరిశుద్ధ బలిలో మనము కానుకగా అర్పించుకుందాం. వేల మంది ప్రజలు ఆధ్యాత్మిక దీవెనలు పొందాలని, దేవుని వాక్యం వినాలని, ఈ కరువు కాలములో వాక్యానికి పరిశుద్ధ బలిపూజకు సంఖ్యాలకి కరువు కాలములో కాకిని పంపించి ఏలియాని పోషించినటువంటి దేవుడు ఈ ఆన్లైన్ ప్రోగ్రాము ద్వారా ఇంట్లో ఉన్నటువంటి వేలాది మందికి దీవెనగా మారాలని, ఆశీర్వాదంగా మారాలని, వారు బలపడాలని, వారు ఎదగాలని, విశ్వాసం పోగొట్టకుండా ఆత్మలో స్థిరపడాలని వీరు చేసిన గొప్ప కార్యములు ప్రభు సన్నిధిలో కానుకగా అర్పిస్తూ వారి కోసం ప్రార్థిద్దాం. అలాగే పరిశుద్ధ బలిపూజ పెట్టించిన కుటుంబాలు, వారు ఎక్కడ ఉన్నా ఈ బలిలో వారి తలంపులు, వారి ఆశలు, కోరికలు, ప్రార్థనలు కూడా ఆ భగవంతుని బంగారు చేతికి సమర్పించుకుందాం. వేలాది మంది ఈ మాసంలో ఆన్లైన్లో పాల్గొంటుండగా బిడ్డలారా, మీరెక్కడ ఉన్నా ఆత్మలు ఏకీభవించి మీ ఇంటిని, మీ కుటుంబ సభ్యులను, మీ ఇంట్లో ఎవరైనా మంతులు వ్యసనములో పడిపోయి ఉంటే, మీ ఇంట్లో ఎవరైనా మత్తు మందులకి అలవాటు పడి ఉంటే, మీ ఇంట్లో ఎవరైనా వైన్ షాప్ కానీ బార్లు కానీ ఇటువంటి మందుల వ్యాపారం చేస్తూ ఉంటే, వారికి మారు మనసు కలగాలని పేరు పేరిన వారిని అర్పించని బిడ్డలారా. సైతాన్ రాజ్యం కూలిపడాలని, దేవుని రాజ్యం ప్రతి కుటుంబంలో స్థాపించబడాలని యేసయ్య శిష్యులకు పలికినట్లుగా, ఒక ఇల్లు, కుటుంబ సభ్యులు యోగ్యత కలిగి ఉంటే నీ ఆశీర్వాదము, దీవెనలు వారికి చెందును, లేనిచో తిరిగి నీకే చెందును అని పలికినటువంటి ఆ మాట జ్ఞాపకం ఉంచుకుని, దేవుని సేవకుల గురువుల ఆశీర్వాదములు నేను కుటుంబం నుండి వెళ్ళిపోకుండా అది మీరే పొందాలని, మీ ఇంట్లోనే ఉండిపోవాలని దాహముతో ప్రార్థన చేయండి. మీ ఇంట్లో పరిశుద్ధత లేని జరుగుతున్న ఏమైనా పాప కార్యములు ఉంటే అవన్నీ మానేసి దేవుని కృపకు ఆశీర్వాదాలకు యోగ్యమైనటువంటి కుటుంబముగా, ఇల్లుగా మారాలని, పరిశుద్ధత యందు నీ ఇంటిని కాపాడాలని, మీ బిడ్డలకి సుమాతృకగా తల్లిదండ్రులు మారాలని ప్రార్థించండి బిడ్డలారా. ఇల్లు కట్టవచ్చు కానీ కుటుంబం మీరు కట్టలేరు. పెళ్లి చేసుకోవచ్చు కానీ భార్య భర్తల ప్రేమ మీరు పొందలేరు. కష్టపడి శ్రమించి డబ్బులు సంపాదించు కానీ దాని వలన ఫలితం మీరు పొందలేరు. దేవుని కృప లేకుండా వినయముతో, వినమ్రతతో ఆ ప్రభు బలమైన హస్తం కింద ప్రార్థించండి బిడ్డలారా. ఇక్కడ అర్పించే ధూపంబలైన ప్రార్థనలు ఆ భగవంతుని సన్నిధికి చేరాలని, మీ ప్రార్థన సాయం కోరిన ఎంతో మంది ఉన్నారు. మానవులు తప్పులు తెలుసుకుని దేవుని వైపు తిరగాలని, ఈ ఘోరమైన మహమ్మారి నుండి దేవుడు మనల్ని, మన కుటుంబాలను
మానవ జాతిని కాపాడాలని ఈ బలిలో ప్రార్థిద్దాం. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడైన యేసుక్రీస్తు అది పరిశుద్ధమైన గొప్ప ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. మీ మనస్సులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు మన దేవుడైనా ఎలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు ఉన్న దేవ పావన పిత సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వర మా ఏలిన వారిని యేసుక్రీస్తు ద్వారా ఎల్లప్పుడూను ఇచ్చోటును మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. వారు నిజమైన నిత్య గురువు శాశ్వత బలి అర్పణను స్థాపించితిరి. తమ్ము తామే మొదట రక్షణ బలిగా మీకు అర్పించుకుని వారి జ్ఞాపకార్థము దీనిని చేయమని ఆజ్ఞాపించితిరి. మా నిమిత్తము పవపరిహారార్థ బలి అయిన ఆయన మాంసమును భుజించి మేము సంతృప్తి పొందుచు ఉన్నాము. మా కొరకై సెలవులో చెందిన ఆయన రక్తము పానము చేసి మేము సకల పాపము నుండి శుద్ధి పొందుచు ఉన్నాము. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసనములతోనూ అధిపతులతోనూ ఏకమై నిరంతరము నీ గొప్ప నామమును సన్నతించుట ఎట్లనగా. హోసన్న గానం పాడుకుంటూ అతిథులను స్తుతిస్తామట్లారా. Hosanna bahunatulu Hosanna 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 bahunatulu Devani namamu Unnata namamu Krutagnata stutulu Neeke Hosanna bahunatulu ప్రియులారా, పరిశుద్ధాత్మ ప్రభావము మన ఈ కానుకలను పరిశుద్ధపరచ మనం ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ ఆత్మయే మనలని దేవుని సన్నిధికి నడిపించేది. ఆ ఆత్మయే మనకు పాపబోధం కలిగించినది. ఆ ఆత్మయే మనల్ని బంధకాల నుంచి విడిపించినది. ఎక్కడ ఉన్నా ఆత్మలో ఏకీభవించి ప్రార్థనలో ఉండండి. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంత మేము శుద్ధించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాది అంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచు ఉన్నారు. కావున ఏలినవారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. మీ పవిత్ర
పవిత్రాత్మ ద్వారా వినిని పవిత్రపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇది మానాదుడును మీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చులను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి మీరంటరు దీనిని తీసుకొని భుజంబుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్ననా శరీరము. విధముగానే భోజనానందరము పాత్రమునందుకుని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. కనుక తండ్రి యేసుక్రీస్తులో పాటల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితము సుఖీ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సమకును మోకరించి ఈ సాబత దినము మరొక పరిశుద్ధ బలిని అర్పించు గొప్ప భాగ్యం మాకు ప్రసాదించినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాం.
యేసుక్రీస్తు శరీర రక్తములో పాలువారుగా మమ్ము పరిశుద్ధాత్మను అభిషేకించి పాపబోధం పశ్చాత్తాపము కలిగించి నీ బిడ్డలుగా మార్చమని బ్రతిమాలుకొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతంతట వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, తుమ్మ బాలపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులు, గురువులను, మఠకన్యలను, నీ సేవకులు, సేవకులందరినీ, సంఘాన్ని, పవబంధకములు ఉన్నటువంటి వారిని, మరి ముఖ్యంగా మందుల అలవాట్లకి పడిపోయే వారిని విడిపించి నీ అక్షయ స్వరూపానికి నడిపించు. నాయకత్వమును, అభిషేకమును, బంధన విడుదల శక్తిని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఓ ప్రభువా, ఉత్థాన మగదమును అని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరి ముందు, మా కుటుంబాల నుండి చనిపోయిన మా తల్లిదండ్రుల, పూర్వీకుల, బంధువుల, స్నేహితుల ఆత్మవిశ్రాంతి కోసం మేము ప్రార్థిస్తున్నాం. ఈనాడు పరిశుద్ధ బలిపూజ పెట్టించిన ఈ బిడ్డలందరి ప్రార్థనలు స్మరించుకునండి దేవా. వారి కుటుంబాల్లో మరణించిన ఆత్మలో నిత్య విశ్రాంతికి పొందుతునుగాక అని ప్రార్థిస్తున్నాం. కరోనా మహమ్మారి వలన చనిపోయిన లక్షలాది మంది ఆత్మలను కనిపెట్టుకుని వారిని ఉద్ధరించ స్థలము నుండి విడిపించి మీ వాగ్దానమైన పరలోక రాజ్యానికి వారసులుగా చేయండి. మా అందరిపై దయచూపి దేవుని కన్య తెల్లిగ మరియ మాతతోనూ, ఆమె భర్త అయిన పండిత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్యజీములో భాగము దయచేయండి ప్రభువా. అలాగే ముఖ్యంగా ఈనాడు దేవుని సువార్త ప్రచురణలో భాగస్థులై ఈనాడు ఈ ఆదిన కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వడ్రాన నాగరాజు, శోభారాణి కుటుంబాన్ని, ఏరువారవి శైలజ, సైరా, నాథాన్ కుటుంబాన్ని, కాటకం విజయకుమార్ రెడ్డి, విజయ రాణి కుటుంబాన్ని, ఆరోగ్య శ్రావణి అన్న కుటుంబాన్ని, కె నితిన్ రెడ్డి, నిఖితా రెడ్డి కుటుంబాన్ని, హేమ సాయిరామ్ కుటుంబాన్ని, రాజశ్రీ కుటుంబాన్ని మీకు అర్పిస్తూ ఉన్నాను ప్రభువా. ఏ తలంబులు నెరవేరాలని, ఏ ఉద్దేశ లక్ష్యము కావాలని ఈ బిడ్డలు ఈ డివైన్ మర్సీ సెంటర్ పరిచర్యతో కలిసి ఈ గొప్ప కార్యం చేసి ఉన్నారు. ఆ దివ్యకారుణ్యమూర్తి యేసు క్రీస్తు కృపా కనికరం వీరిపై ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, ఈ ఆన్లైన్ మాసులో పాల్గొంటున్న ప్రార్థన బిడ్డలందరూ కూడా ఒకరోజు నీ సన్నిధికి చేరి మీ వాగ్దాన ప్రకారం నిత్య ఆనందము పొందుతూ భాగ్యం దయచేయండి. అలాగే పరిశుద్ధ బలి పూజలో 200 మంది మధ్యస్థ ప్రార్థన వీరులుగా మాతో కలిసి సిస్టర్ బాను యొక్క నాయకత్వములో ఇటతగా ప్రార్థన చేస్తున్న వారిని, వారి కుటుంబాలను హేరళముగా దీవించండి. ఏలూరు ప్రార్థన మందిరము కోసం ప్రభువా చేతులెత్తి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి ప్రార్థన మీ దివ్య సన్నిధికి చేరునగాక. ఏలూరు మేత్రాన్ బిషప్ గారిని, మా ప్రొవిన్షియల్ని దేవా ఈ యొక్క గొప్ప కార్యం నెరవేరటానికి ఎవరెవరైతే మాకు చేదోడుగా వాదుడు నిలబడుతూ ఉన్నారో వారందరినీ దీవించి ఆశీర్వదించమని ఈ మా ప్రార్థనలన్నింటినీ మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. నాతో కలిసి 2 చేతులపైకి లేపి ఈ స్తోత్ర గీతం పాడుకుందాం బిడ్డలారా. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పరిశుద్ధాత్మతో ఏకమై ఉండు మీకు యుగములు గౌరవ మహిమలు మీకే నిరందరము కలుగునుగాక. ఆమేన్ ఆమేన్.
రెండు చేతుల పైకి లేపి భగవంతుణ్ణి తండ్రి అని పిలిచే భాగ్యం యేసుక్రీస్తు మనకు ప్రసాదించి ఉన్నాడు. ఆ యేసుక్రీస్తే పాప శాప బంధకాల విమోచకుడు. ఆత్మలోకి భవించి చేతుల పైకి ఎత్తి ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక, నా నాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడల నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన మీ బిడ్డలైన మమ్మల్ని, ఈ మాసంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని సైతాన కలిగించు అన్ని మందుల వ్యాపారము నుండి, తాగుడు వ్యసనాల నుండి, మత్తు మందుల ఉపయోగముల నుండి, అన్ని విధములైనటువంటి శారీరక ఆసక్తుల నుండి యేసు నామములో వారికి విడుదల కలుగునుగాక. యేసు రక్తము చిలకరించబడి అటువంటి వారి కుటుంబములు శుద్ధి చేయబడునుగాక. వాక్యము ఆలకిస్తూ ఉండగా వారికి పరిశుద్ధాత్మ ప్రభావం వలన పాపబోధం పశ్చాత్తాపం కలుగునుగాక. మీ మోక్షానందమును మా రక్షకుడు అని యేసుక్రీస్తు రెండవ ఆగమును మేము నిరీక్షించు చెందుము. శాంతిని సమాధానమే కొసుకొచ్చున్నాను అని మీ అపోసుడు వచించిన ప్రభుని యేసువ, మీ శిష్యులకు ఇచ్చినటువంటి మాటల ప్రకారం ప్రతి ఇంటికి నీ శాంతి, నీ సమాధానము, నీ దీవెనలు, నీ ఐశ్వర్యము, నీ సమృద్ధి కలుగునట్లుగా చేయండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితోనూ, మీ కుటుంబాలతోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు యేసుక్రీస్తు శాంతి సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో శాంతికాంక్షకులు ఆ ఇంటిలో ఉండిన ఎడల మీ శాంతి వారికే చెందును అని పలికిన క్రీస్తు ప్రభువు గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు తన్నెలరు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మాకు నిత్య జీవములో భాగం ప్రసాదించునుగాక. ఆమేన్. Thank you.
ప్రార్థించుదము. యెషయామే కల్వరి యాగబలిని స్మరించుకుంటూ మరొక ఆదివారము ఈ బలి అర్పించు యోగ్యత అర్హత మాకు కలిగించావు, మీకు వందనములు. దేవా, మానవుల పాప పరిహారార్థమై మేము అర్పించు ఈ బలి, మేము చేసిన ప్రార్థనలు, అర్పించిన అర్పణలను మీ దివ్య సన్నిధికి చేరునగాక అని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, స్పాన్సర్ చేసిన కుటుంబాలను, బలిని పెట్టించిన కుటుంబాలను, మా ప్రార్థన సాయం కోరిన ప్రతి ఒక్కరిని, వారి ఎక్కడ ఉన్నా ప్రభువ వారిని దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాలలోని శాంతి సమాధానం నెలగొల్పండి. వారిని సైతాన బంధకాల నుండి, తాగుడు వ్యసనాల నుండి వారిని విడిపించండి దేవా అని ప్రార్థిస్తున్నాం. ఈ పరిశుద్ధ బలిపూజ యోగ్యత ద్వారా ఆన్లైన్లో మాసులు పాల్గొంటున్న వారు, ఈ వాక్యం వింటున్నవారు, దేనికి సాక్షిగా జీవించాలని కోరుకున్న ప్రతి ఒక్క వ్యక్తి బలపడునగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా కచికపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఆన్లైన్లో ఈ పరిశుద్ధ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబాలందరికీ, మీ అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాను. మీకోసం మా టీం మెంబర్స్ ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవుని సువార్త పరిచర్యలో మీరు చేసిన ఈ చిరు కార్యం 30, 60, 100 అంతలుగా దేవుడు ఫలింపచేయాలని మేము ఆశిస్తూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియులారా, మా డివైన్ మెసేజ్ సెంటర్ మధ్యస్థ ప్రార్థన టీంలో 200 మంది ఉన్నారు.
ఉదయం 3 గంటల నుంచి ఒక్కొక్క గంట ప్రార్థన చేసేవారు. ఈ మా టీంతో కలిసి ప్రపంచం కోసము, మానవ రక్షణ కోసము, పాపములో పడి ఉన్న బిడ్డల కోసము, రక్షణ సువార్త పరిచర్య కోసము ప్రార్థన చేయాలని దేవుని ఆత్మ ప్రేరణ మీకుంటే దేవుడు మాకు ఇచ్చినటువంటి కళ విషన్ బాధ్యత ఏంటంటే 100ల మంది మధ్యస్థ ప్రార్థన వీరులను దేవుని కోసం ఒక సైన్యంగలాగా లేపాలని దేవుడు మాకు ఇచ్చిన తపన. ప్రియులారా, ఈ ప్రార్థన టీములో మీరు కూడా చేరాలని కోరుకుంటే ఈ నంబర్లు మీరు సంప్రదించండి. బానొక్క సిస్టర్ నాయకత్వంలో ఒక సైన్యం దేవుని కోసం యుద్ధం చేయటానికి, సైతాన్ రాజ్యములు పడగొట్టడానికి మనం కలిసి తయారు చేస్తాం, నడిపిస్తాం. అలాగే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వేలాది మంది దీవెనగా ఆశీర్వాదంగా పొందుతూ ఉన్నారు కాబట్టి సువార్త పరిచయంలో భాగస్థులుగా మారాలని, ఒకరోజు స్పాన్సర్ చేయాలని కోరుకున్న వారు ఈ నంబర్లో సంప్రదించండి. ఒకరోజు 5000 రూపాయలు ఈ ఖర్చులకన్నిటికీ మాకు సహాయం అవుతుంటుంది కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క దీవెనల వలన మంచి ఆర్థిక స్థితిలో ఉన్నవారు, ఉద్యోగం కలిగి ఉన్నవారు దేవుడు మిమ్మల్ని హేరాళముగా దీవించారని ఆ కృతజ్ఞతతో ఒకరోజు స్పాన్సర్ చేయడానికి ముందుకు రండి. ఈ ఆన్లైన్ కార్యక్రమం ఆగిపోకుండా మనం విజయవంతంగా నడిపిస్తాం, అనేక మందిని బలపరుస్తాం. దేవుడు మీ అందరిని దీవించునుగాక. హ్యావ్ ఎ గుడ్ సబత్ డే అండ్ గాడ్ బ్లెస్ యూ. మహిమాత్మురాలే దేవమ్మా, నిన్ను వెంబడింతును మరియా.